ఆనందాన్ని ఎవరు కోరుకోరు కానీ ఎంత మూల్యానికి ధూమపానం భారీ మూల్యాన్ని కోరుతుంది ధూమపానం మీకు హానికరం మిమ్మల్ని ప్రేమించే వారికి కూడా ధూమపానానికి తప్పదు భారీ మూల్యం పొగ త్రాగటం మరియు మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ ఇక్కడికి ఎవరైనా కొత్త పార్టీ వస్తున్నారా దగ్గర బండ్ల సరుకంత దించాయి ఎందుకన్నా చెప్పింది చేయరా దించాయి मन पानी वागेवो चंपे इंकेदना पनुंटे चूसको एंटी ఏదైనా ఇంప్రూవ్‌మెంట్ ఉందా అప్పుడప్పుడు బ్రెయిన్ యాక్టివిటీస్ మాత్రం రిజిస్టర్ అవుతున్నాయి అంతే సార్ ఇంకా ఎంత కాలం ఇలా తెలియదు గాడ్ ఓన్లీ నోస్ నాకు పేషెంట్ తరకు ఫుల్ మెడికల్ రిపోర్ట్స్ కావాలి ఇక్కడ అడ్మిట్ అయిన రోజు నుంచి ఈ రోజు వరకు ఓకే ఈయన మిస్టర్ రంజిత్ స్పెషల్ ఆఫీసర్ ఆన్ డ్యూటీ క్రైమ్ బ్రాంచ్ వీర్ని విగ్నేష్ కేసు కోసం అపాయింట్ చేశారు సర్ ఈ కేసు మీద మేము డీటెయిల్ గా వర్క్ చేశాం ఇంకా స్టైమ్ ఇచ్చారంటే మేము ఈ కేసును క్లోజ్ చేస్తాం ప్రకాష్ గారు మీకు ఈ కేసు క్లోజ్ అవ్వాలనుందా లేదా మీరే ఈ కేసుని క్లోజ్ చేయాలనుకుంటున్నారా ఆల్రెడీ చాలా ప్రెషర్ మీకు తెలియంది ఏముంది పట్టుపట్టకండి కోఆపరేట్ చేయండి ఓకే రంజిత్ యు టు క్యారీ ఆన్ థాంక్యూ సర్ రేయ్ నేనే మావా నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యింది నువ్వు ఆ పంచే నేను చెప్పిన డిజిటల్ దగ్గరికి వెంటనే వచ్చేయ్ రేయ్ మొత్తం మాత్రలన్నీ అమ్మే ఎస్కేప్ అవ్వాలి త్వరగా రా అర్థమైందా ఆ దగో బస్సు దగ్గరికి పోదా అంటే నువ్వే రాలేదు రా చేస్తున్నా ఉంటా దానోలా రేయ్ ఇట్రా రా సార్ చూడడానికి వాడు తేడా కొన్నాడు అందుకే పిలిచాను ఎక్కడికి వెళ్తున్నావు ఊరికి వెళ్తున్నాను సార్ पिलवरावाणी
మమ్మల్ని చూసి ఎందుకు పరిగెత్తా? మమ్మల్ని చూసి పరిగెత్తారు సార్. నేను తన నా రోజే మొదటిసారి చూశాను. వాళ్ళ నాన్న స్కూటర్ మీద వెళ్తోంది. అలాంటి అమ్మాయిని నేను ఇప్పటిదాకా చూడలేదు. దేవతలా ఉంది. వాళ్ళ నాన్న స్కూటర్ నడపడానికి చాలా కష్టపడుతున్నాడు. ఆ అమ్మాయి చేతిలో ఉన్న బ్యాగ్ కింద పడిపోయింది. నేను పరిగెత్తుకుంటూ వెళ్ళి తీసిచ్చాను. ఇదేదో సినిమా కథలా ఉంది. ఇది చెప్పండి, ఎక్కడున్నారు? నేను వెంటనే వస్తున్నా, వెయిట్ చేయండి. సార్ 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 అదేం క్యాప్సూల్ అని అడిగారు కదా, రండి. రెడీ అయినా మైకేల్? ఆల్ యువర్ సార్. వాడి పరిస్థితి నీకు రాకూడదనుకుంటే అడిగే ప్రశ్నలకి సరైన సమాధానాలు చెప్పు. ఏమిటిది? లూసియా, నా పేరు ఇక్కి అండి. మా నాన్న సరిగ్గా చదవకపోతే సంకనాకి పోతావు అని తిట్టాడు. నేను హైదరాబాద్కి వెళ్ళి తీరుతాను, ఇంట్లో నుంచి పారిపోయి వచ్చాను. మేము నలుగురు ఫ్రెండ్స్ కలిసి ఒక రూమ్ లో ఉంటున్నాం అండి. ఒకడు వైన్ షాప్ లో పనిచేస్తున్నాడు, ఇంకొకడు ఫాస్ట్ ఫుడ్ లో, ఇంకొకడు రూమ్ తో పాటు అన్ని చూసుకుంటున్నాడు. నేను కోటన థియేటర్ లో పనిచేస్తున్నానండి. కోటన మా ఊరోడే, నేనంటే చాలా ఇష్టం. స్కూల్ నుంచి పనిచేస్తామండి, హ్యాపీగా ఉంటాం. అంత బానే ఉందండి. కాకపోతే ఒకటే, రాత్రి అయితే నిద్ర పట్టట్లేదండి. ఇవాళ మంచి గిరాకీ దొరికితే బాగుండు, చూద్దాం ఎవరు తగ్గుతాడో. ఎప్పుడు వస్తాడో? అక్కడ చూడు, అక్కడ ఉన్నాడు. హే, వచ్చేసాడే. సరే, నేనే వెళ్ళి. బాయ్ బాయ్. హే, వస్తావా? నిన్నే. హే, ఏంటి సిగ్గా, భయమా? ఎందుకు భయపడుతున్నావు? నేను టీ తాగడానికే వచ్చాను. బాస్, ఎంత బాస్? నన్నెందుకు అడుగుతున్నావు? ఓ సారీ బాస్,
మీరు తనతో మాట్లాడుతుంటే మీరే బ్రోకర్ అనుకున్నాను. మాట్లాడుతూ ఉంటే బ్రోకర్నా? పోయా. సారీ బాస్, మిడ్ నైట్ లో మంచి కాక మీద ఉన్నారు. ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. కస్టమర్ కి వెయిటింగ్ పో. నిన్న ఇక్కడ కస్టమర్ల కనిపించలేదా? తీసుకుపోయి పన్నాయాక డబ్బులు లేవని తలగోకుంటావు. నీలాంటోళ్ళని 1000 మందిని చూశాను. ఏయ్, ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావు? నా దగ్గర డబ్బులు ఏమనుకున్నావా? ఇదిగో చూడు 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 చూసా, అన్ని 500 రూపాయల నోట్లే. ఇప్పుడు ఓకేనా? వెళ్దామా బాస్? డబ్బులు కింద పడిపోతే తీసేవచ్చు కదా. మన లెవెల్ ఏంటో తెలిసింది కదా ఇప్పుడు. ఏంటి, వెళ్దామా? గుప్పు గుప్పును వాసన వస్తున్న చూడు కొత్త నోట్లు నీలాగే. థ్యాంక్ యూ బాస్. ఏంటి ఆలోచిస్తున్నావా? ఇక్కడికి వచ్చేసారా? అయిపోయాను. ఎన్నిసార్లు ఫోన్ చేయాలి బండి? ఈ రాత్రి వీళ్లతోనే జాతర. వాళ్ళిద్దరిని ఎక్కించు. బాస్ భయపడకండి బాస్, వాళ్ళ పాటికి ఎవడో ఒక నెక్కించుకెళ్ళి ఉంటారు. పోయా, ఇంకా నయ్యం నీ వల్ల నేను దొరికిపోయేవాడిని. బాస్, కొంప తీసి నువ్వే సెట్ చేసుకున్నావా? ఏంది, నేను నీలాంటి అనుకున్నావా? నాకు నిద్ర పట్టక టీ తాగుదామని వచ్చానయ్యా. టీ తాగితే నిద్ర రాదు బాస్. నాకు అస్సలు నిద్ర పట్టట్లేదు. ఏంటి నిద్ర పట్టడం లేదా? ఇంతకీ నువ్వేం చేస్తావు థియేటర్లో? ఎన్ని రోజులుగా ఈ ప్రాబ్లం? ఏంది, డాక్టర్లు అడుగుతున్నావు? పర్లేదు చెప్పాస్. చాలా రోజులుగా. అయితే మీకు ప్రతి రాత్రి శివరాత్రే? సరే, నాతో రండి బాస్. ఏ, మళ్ళీ ఇరికించడానికా? రండి బాస్, చెప్తాను. మీకు నిద్ర వచ్చేలా నేను చేస్తాను. నువ్వు చెప్పేది నిజమా? రండి బాస్. రా బాస్. అనా, ఎక్కడికి వెళ్ళావురా ఎంతసేపు? సెకండ్ షో సినిమాకి వెళ్ళానా? సినిమా? తనెవరు? నాకు తెలిసిన ఫ్రెండ్ అన్నా, థియేటర్లో వర్క్ చేస్తున్నాడు. ఎక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? బాస్కి నిద్ర రావట్లేదంట, అందుకే తీసుకొచ్చాను. రే వెళ్ళరా, అన్ని విషయాలు చెప్పావుగా. అన్ని చెప్పానన్నా. బాస్, ఒక నిమిషం ఇక్కడే ఉండండి, ఇప్పుడే వచ్చేస్తాను. ఈయనే నాకు నిద్ర వచ్చేలా చేస్తారా? ఈయన కాదు, ఆయన లోపల ఉన్నాడు. మరి ఈయన? పూజారి. మరి స్వామి? గుడి దాకా వచ్చాం బాస్, కాస్త ఓపిక పట్టు. బాస్ రండి, నువ్వు రారా. రండి బాస్. Row, row, Rasputin, lover of the Russian queen. Na 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 beautiful song. Ena Swami? Modern song ila ke untar bas. Kuchandi. Enni rojuluga undi ee problem? Problema? నాకేముందండి ప్రాబ్లమా? అదే బాస్, నిద్ర రావట్లేదన్నావుగా. దాన్నే అందరూ ప్రాబ్లం ప్రాబ్లం అంటున్నారా? అవును, కొద్ది రోజులుగా నిద్ర పట్టట్లేదండి. వెరీ గుడ్. నీలాంటి వాడి నాకు కావాలి. ఏందండి, ఏదో ఉద్యోగం ఇత్తనట్టు మాట్లాడుతున్నారు. నాకు నిద్ర పట్టట్లేదండి, అందుకే తీసుకొచ్చాడు. నిద్ర ఒక సగటు మనిషి తన జీవితంలో 2 లక్షల గంటల సేపు నిద్రపోతాడు. వాడి జీవితంలో సగం నిద్రపోతూనే గడిపేస్తాడు. అలాంటి నిద్ర
నీకు లేదా? మెలకువగా ఉన్నప్పుడు ఒక జీవితం ఉన్నట్టు, నిద్రపోతున్నప్పుడు కూడా ఒక జీవితం ఉంటే భలే ఉంటుంది కదా. మీరు చెప్పింది ఎక్కలా, బుర్రకెక్కలా, అర్థమయ్యేటట్టు చెప్తా. నిద్రపోవడానికి నేను నీకు మందిస్తా, అది వేసుకుంటే నీకు నిద్ర వస్తుంది, దాంతోపాటు కలలు వస్తాయి. కలలా? నువ్వు దేన్ని ఇష్టపడుతున్నావో అది కలగా వస్తుంది. పైగా నువ్వు కనే కల ఒకే కల. నువ్వు ఎప్పుడు నిద్రపోయినా ఆగిన చోటు నుంచి ఆ కళ మళ్ళీ మొదలవుతుంది. ఆ కళలో నువ్వు ఎలా బతకాలని కోరుకుంటున్నావో అదే జీవితాన్ని బతకచ్చు. కళల సంగతి అట్టా ఉంచండి, నాకు ముందు నిద్రపడడానికి ఏదో దారి చెప్పరా. ఈ మాత్ర నిద్రపోవాలనుకున్నప్పుడు ఒకటేసుకో, ఏ కళ గణాలనుకుంటున్నావో ఆ కళనే తలుచుకో. ఈ మాత్ర వేసుకోవడం మొదలు పెట్టాక మధ్యలో ఆపకూడదు. అలా ఆపితే నువ్వు కన్న కళే నిన్ను వెంటాడి వేధిస్తుంది. ఈ మాత్ర వేసుకుంటే నాకు నిద్ర పడుతుంది కదా? అవును, ఈ మాత్ర పేరేంది? ఒంట్లో బాగాలేదా? క్యాన్సిల్ చేయమంటావా? వద్దన్నా, కాస్ట్యూమ్ మాస్క్ లో నీకు వచ్చాను, అలా నిద్ర వచ్చేసింది. పోలీసులు వచ్చారు, రమ్మంటావా? రమ్మనండి. సార్ రండి. హలో మిస్టర్ విఘ్నేష్. హలో. మీరేం భయపడకండి, మీలాంటి పెద్ద పెద్ద విఐపీస్ కి ఇలాంటి థ్రెట్ కాల్స్ రావటం కామన్. అయ్యి సెక్యూరిటీ ఏర్పాటు చేశాం, ఎవ్రీథింగ్ విల్ బి ఓకే. గుడ్ లక్. థ్యాంక్ యూ. వస్తాను. ఓకే సార్. ఏంటి సెక్యూరిటీ పెట్టారా? అదేం లేదు విక్కీ, ఇద్దరు కానిస్టేబుల్ పెట్టి సెక్యూరిటీని టైట్ చేశారని కామెడీ చేస్తున్నాడు. సార్కి ఏమైనా తమ్మంటారా? తినడానికి ఏమైనా తెప్పించనా? ఏమవుతు ఏముద్దయ్యా, వెళ్దామా? నా కోసం వెయిటింగ్ షార్ట్ రెడీ అయితే వెళ్దాం. వాళ్ళు ఎప్పుడో రెడీ రా. చూసుకో. మామ నేను షూటింగ్లో ఉన్నాను, గంటాకి చేస్తాను. ఓకే, పెట్టేసి. సార్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. హాయ్ సార్. హాయ్ సార్. హాయ్ సార్. నా రిస్టా సార్. ఓ మాస్టర్ ఇక్కడ. Master, it's such a pleasure working with you. Okay, I'll carry on. Sure. Hi master. Hello sir. Shot ready sir. Chedo. Yaar bhi le raha hai,
Sir, okay. Good morning. Sir. Morning, sir. Morning, sir. Hey, mirror river. Water spray. Hey, theater gella? ఎప్పుడు అసలు నిద్రపోవు ఇప్పుడేంట్రా ఇలా आसले रेप तुन्नदे उदयम वाटिने तीर्च तुन्नदे स्वर्गम एकड़ो लेदु अन्नदे सुखमु दग्गरे स्वर्गम उन्नदे लोतु पातुलु वेतुकुतु चापै नीली कड़ली लो ईदम अन्नदे एरुपु गंबली विलिचु चुन्नदे पूवु तलनिला उपु चुन्नदे विकुलकु सैतं विकुलनु चूपे टेकुं नीदी अन्नदे ప్రముఖ తారరా తిరుగులేదురా ప్రజలు ప్రేమతో తెలిపెరా సహజ శైలిలో మొదటి వాణిరా గగన వీధిలో నా వెలుగురా పాత తీరుతో కొత్త తీరులు కలిసి వెలసిన కళలు నావిరా అభిమానం నమెళ్ళున మనుల హారమే ఆ బంధం నా తోడై నడుపు దైవమే పాతులు వెతుకుతూ చేపై నీలి కడలిలో ఈదమన్నదే ఎరుపు కంబళి పిలుచుచున్నదే పువ్వు తలనిలా ఊపుచున్నదే దిక్కులకు సైతం దిక్కులను చూపే టెక్కు నిది అన్నదే ప్రముఖ తారరా తిరుగులేదురా ప్రజలు ప్రేమతో తెలిపెరా సహజ శైలిలో మొదటి వాణిరా గగన వీధిలో నా వెలుగురా కాలు గాలిలో తేలుతున్నదే కాలు మొక్కుతా పాంచనన్నదే నీడ వెలుగులా కళ్ళ వడినదే కళ్ళకెళ్ళినా నిదర చెడినదే ఏంటి కోటన్నా
మార్నింగ్ షోలోనే ఈగలు దోలుకుంటున్నాం. కౌంటర్లో 10 మంది కూడా లేరు. ఈ రోజుల్లో థియేటర్కి ఎవరు వస్తున్నారు? అందరూ దొంగ సిడీలో చూసేస్తున్నారు. ఊరికే చెప్పకండా, మన రాఘవ టాకీస్ ఉందే, పాత హాల్ని మోడర్న్ చేసేశారు. ఇప్పుడు జనాలు ఎగబడుతున్నారు. నువ్వు ఈ థియేటర్ని బాగు చేయించకపోతే ఎవరొస్తారు చెప్పు. చేయించాలంటే డబ్బులు ఉండాలిగా. థియేటర్ రెడీ చేయాలి, జనాలు రావాలి. అనా, ఒక ఐడియా చెప్పనా? ఏంటి? మీరు ఆలోచించకుండా సీన్స్ వాళ్ళేసేసండి. మనకు ఉందన్న కొద్దీ డబ్బులనా? వెళ్ళు. ఏంటన్నా? పోరా. మీ మంచి కోరి చెప్తే. ఏమైంది? ఎలా కనిపిస్తున్నా? తెలివితేటలేవు కానీ రోష మాత్రం ఎక్కువ. ఏమంటున్నాడన్నా? వంద 10 మంది పోయే ముందు చూడాలి. ప్రాబ్లం ఏంటో తెలియట్లేదు. మన సినిమాలో యాక్ట్ చేసిన అమ్మాయి కదా. బెటర్ అండి. సార్ ఇక్కడే వెయిట్ చేస్తున్నారు, మీరు కొంచెం తొందరగా వస్తే. థ్యాంక్ యూ. ఏమైంది? కార్ బ్రేక్ డౌన్ అయింది. సరే, మా ఇంటికి వెళ్దామా? లేదు పర్లేదు, ఫోన్ చేశాను, ఇంకో బండి వస్తుంది. సార్, ఇల్లు పక్కనే ఉంది, కార్ రెడీ అయ్యే వరకు అక్కడ ఉండొచ్చు. ప్లీజ్ కమ్ ఆన్, ప్లీజ్ రండి సార్. సరే పదండి. ఓకే, రిపేర్ చేసుకున్నట్టు వచ్చి. ఓకే సార్. రే, కాల్ చేయరా. ఓకే సార్. వెల్కమ్ టు మై హోమ్. బీ కంఫర్టబుల్, నేను ఫ్రెష్ అప్ అయ్యి వస్తా. సారీ సారీ, చాలాసేపు ఒక్కరినే వెయిట్ చేయించాను కదా. ఇట్స్ ఓకే. సరే, ఏం తీసుకుంటారు? ఏం వద్దు, నేను బయలుదేరుతాను. అలా చెప్పకండి, మీరు ఏదో ఒకటి తీసుకోవాలి. కాదు. చెప్పన్న. కార్ బ్రేక్ డౌన్ అయితే నాకు ఫోన్ చేయొచ్చు కదా. తన ఇంటికి ఎందుకు వెళ్ళావు? ఇంటి బయటే ఉన్నాను. వస్తున్నా. కార్ వచ్చింది, నేను బయలుదేరుతాను. కాసేపు ఉండొచ్చు కదా, వాట్స్ ది అర్జెన్సీ? నెక్స్ట్ టైం. వన్ మినిట్. ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చారు, వెంటనే బయలుదేరుతున్నారు. ఐఎమ్ ఫీలింగ్ సో బ్యాడ్.
ఏం అడిగినా ఇస్తాను. వలకాదంటే నా అప్పు ఎప్పుడు తీరుస్తావు చెప్పు. నీ అప్పు ఎలాగైనా తీరుస్తాను, కానీ థియేటర్ రాసివ్వడం కుదరదు. కోటి, సిటీలో ఇంత పెద్ద స్థలం ఉండి ఎందుకు పరికరణ ఈ థియేటర్ ఉండి ఏంటి లాభం? నేను ఒక ఐడియా ఇస్తాను, వింటావా? ఇక్కడ నేను ఒక షాపింగ్ కాంప్లెక్స్ కడతాను, అందులో నీకు ఒక సెక్యూరిటీ ఉద్యోగం ఇస్తాను, జీవితాంతం హ్యాపీగా ఉండొచ్చు. ఏమంటావు? కుదరదు. ఇది మా నాన్న కట్టిన థియేటర్, ఎప్పుడు ఇలాగే ఉండాలి. సెంటిమెంటా? ఇంత సెంటిమెంట్ జీవితానికి పనికిరాదు. ఇక్కడ డబ్బే అంతా, ఇంకా ఎన్నాళ్ళ నా డబ్బు కోసం నన్ను వెయిట్ చేయిస్తావు? మనల్ని వాచ్ చేస్తున్నాడు వీడు, థియేటర్ లో పనిచేసే కుర్రాడే. నీ డబ్బులు ఎలాగైనా సెటిల్ చేస్తాను, నాకు కొంచెం టైం ఇవ్వు. టైం అంటే? ఒక రెండు నెలలు టైం ఇవ్వు, తీర్చేస్తాను. ఈ స్థలం ఉందన్న ఒకే ఒక కారణం వల్ల ఇప్పుడు నిన్ను వదిలేస్తున్నాను. లేదా రే రారా. లేరా. ఎవరన్నా ఇల్లు? వీడి దగ్గర వడ్డీకి డబ్బు తీసుకునే సినిమా తీశాను, ఆ సినిమా రిలీజ్ చేయలేకపోయాను, ఈ వెదవ దగ్గర తీసుకున్న అప్పు తీర్చలేకపోయాను. ఆ డబ్బుకు బదులు ఈ థియేటర్ రాసివ్వాలట. నేను బతుకున్నంత వరకు ఈ థియేటర్ ఇలాగే ఉంటుంది. యాభై రూపాయలు పెట్టుంటే హాయిగా ఆటోలోనే వచ్చేదాన్ని, ఎందుకు మీకు పిసినర్తనం? ఆ యాభై రూపాయలు దాచిపెట్టి నన్ను రాజకుమారుడికి ఇచ్చి కట్టబెడతావా? అయ్యో ఆపు నాన్న. ఏమైందబ్బా? ఉండండి, నేను తీసిస్తాను. చాలా స్పీడ్గా వెళ్ళారు కదా, అందుకే పడిపోయింది. నొప్పి తగ్గడానికి పెయిన్ కిల్లర్ ఇచ్చాను, 2 డేస్కి ఒకసారి వచ్చి డ్రెస్సింగ్ చేయించుకోండి. టేక్ కేర్. థ్యాంక్ యూ డాక్టర్ గారు. బెదిరింపు కాల్స్ ఏమైనా వచ్చాయా? ఇవాళ పొద్దునే ఒక కాల్ వచ్చింది సార్. బెదిరింపు కాల్స్ తరచుగా వస్తున్నాయి, ఇవాళ నేరుగా. సార్, పెద్ద పెద్ద ఫిల్మ్ స్టార్స్ అందరినీ డబ్బుల కోసం బెదిరించడం కామన్ గా జరిగేది సార్. సార్, విషయం ఇంత దూరం వచ్చి మేము భయపడుతుంటే మీరేంటి సార్ చాలా కామన్ అంటున్నారు? నా మిస్టర్ విఘ్నేష్,
కాల్చిన వాడిని గుర్తుపట్టగలరా? షో. ఓకే, సస్పెక్ట్ లిస్ట్ రెడీ చేస్తాను. వీల్ మీట్, టేక్ కేర్. సార్ సార్, బయట మీడియా వాళ్ళని మీరు మేనేజ్ చేయండి, మేము ఇట్నించిటే వెళ్ళిపోతాం. మీరు బయలుదేరండి, నేను చూసుకుంటా. సార్, ఇంకొక చిన్న రిక్వెస్ట్, ఈ ఇన్సిడెంట్ ఆ హీరోయిన్ ఇంట్లో జరిగిందని బయట చెప్పదు సార్, లేని పోని గొడవలు వస్తాయి. థ్యాంక్ యూ సార్. ప్రస్తుతానికి కేసు గురించి ఏం చెప్పలేం. ద కేస్ ఇస్ అండర్ ఇన్వెస్టిగేషన్. మరి ఆ హీరోయిన్ సార్, ద హీరోయిన్ ఇస్ నాట్ ఇన్ అరెస్ట్ చేశారా సార్? సార్ కోపపడకండి. ఎనీ అదర్ క్వశ్చన్? దానికి సమాధానం చెప్పండి సార్. సమాధానం చెప్పండి సార్. ఓ yes, we are taking care. You don't have to worry. సార్ ప్లీజ్ సార్ చెప్పండి సార్. వికీ, హలో సార్. బానే ఉన్నారు సార్? డేట్స్ సార్, డేట్స్ గురించి మీతో ఇంటికొచ్చి మాట్లాడతాను సార్. ఉంటాను. వికీ, బయట మీడియా వాళ్ళు ఉన్నారు, మనం వెనక వైపు నుంచి వెళ్ళిపోదాం. వికీ, బయలుదేరుతాం. హాయ్ సార్. సార్ వెల్కమ్ టు ది హీరో మోటో కాప్ సార్. ఈ మోడల్ సార్, ఇది కొత్త హీరో ప్లెజర్ 102cc లైట్ అండ్ జిప్పీ స్కూటర్ సార్. ఇందులో మీకు ట్యూబ్లెస్ టైర్స్, ఇంటిగ్రేటెడ్ బ్రేక్ సిస్టమ్, మొబైల్ సాకెట్, బూట్ లైట్ అండ్ లగేజ్ బాక్స్, సైడ్ స్టాండ్ ఇండికేటర్, ప్లస్ సూపర్ మైలేజ్ సార్. ఇందులో మొత్తం 9 డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి సార్. 5 ఇయర్స్ వారంటీ ఇస్తున్నా సార్. ఐఎమ్ సారీ బ్రదర్, నేను అడిగింది ఈ మోడల్ గురించి. సారీ సార్, ఇవి మా బ్రాండ్ మోడల్, నాకు ఇంకేం డీటెయిల్స్ తెలియదు సార్. ఇది కాకుండా ఇంకేమైనా ఫోటోస్? ఫోటోస్ వన్ సెకండ్ సార్. సార్ ఫోటోస్ లేవు, క్యాటలాగ్ ఉంది. థ్యాంక్ యూ సార్. మీ నెక్స్ట్ సినిమాలో హీరోయినా సార్? వీరో ఆరు నెంబర్ సీట్ లో ఒక అమ్మాయి కూర్చోనుంది. పఫ్ కాను, పఫ్ ఒక కూల్ డ్రింక్స్ నా లెక్కలో ఇచ్చాయి. ఏంది, ఎవరు వచ్చారా? మీ సెల్ నీ సెల్లెలు వచ్చింది. ఎక్కసాకాలు అన్నా, ఆ పిల్ల వచ్చింది సుద్దు కానీ రా అన్నా. ఏ పిల్లరా? నేను లవ్ చేస్తున్న పిల్ల అన్నా. లవ్ చేస్తున్నావా? అది ఆ పిల్లకి తెలుసా? అది నేను తాపీగా చెప్పుకుంటాను కానీ ముందు నువ్వు రా అన్నా. వాళ్ళ అన్నయ్య అయ్యి ఉండొచ్చు కదా. ఏంటి? ఓ
ఇంకోసారి నువ్వు ఆ అమ్మాయితో కనిపించావో నరికేస్తా. సో ఫోకస్ ఓకే ఓకే ఓకేనా పక్కా సార్ ఓకే. దీని కౌంటర్ ఉంది కదా నేను రెడీ చేసి పిలుస్తాను నేను వెయిట్ చేస్తాను ఓకేనా ఓకే. కుదరదు కుదరదు పట్టా పట్టు జాగ్రత్త. వాడు ఎక్కడరా చెప్పాను సార్ వస్తున్నారు. హాయ్ సార్. చైర్ తీసుకురా. పర్వాలేదు సార్. పోరా ఇది పట్టుకోండి. గొడుగు లోపలికి రామా. జ్యూస్ తీసుకురా. పేరేంటి? అరవింద్ సార్. ఇంతకు ముందు ఏం చేసావు? మోడలింగ్ చేస్తుండేవాడిని సార్. మోడలింగ్ మంచి సాలరీ కదా? ఏదో పర్వాలేదు సార్. ఫుల్ మోడల్ గర్ల్ ఫ్రెండ్స్ తో ఫ్రీ కౌటా? అలాంటిది ఏది లేదు సార్. ఎవరు లేరా ఉన్నా లేరంటున్నావా? లేదు సార్, నిజంగానే ఎవరు లేరు సార్. సర్లే వెళ్ళి సరిగా ఫైట్ చేయపో. ఓకే సార్. హీరా రంజిత్, నేను పూర్తిగా చదివాను, అందులో ఈ కేసు గురించి ఏం లేదు. ఈ అమ్మాయి స్టేట్మెంట్ ఉందా? ఉంది, కానీ దీని గురించి తనకు పెద్దగా ఏం తెలియదు. ఈ సంఘటన జరిగినప్పుడు తను అక్కడ ఉంది అంతే సార్. ముంబైలో అరుణ అనే ఆవిడ గత 40 ఏళ్లుగా కోమా స్టేజ్ లోనే ఉన్నారు. ఆవిడ మళ్ళీ మామూలు మనిషి అయినా ఇకపై సంతోషంగా ఉండే అవకాశం లేదు, ఎందుకంటే ఆవిడ బంధువులు ఆమెను వదిలి వెళ్ళిపోయారు. పైగా సుప్రీంకోర్టు మర్సీ కిల్లింగ్ కి అంగీకరించడం లేదు, ఎందుకంటే మన రాజ్యాంగంలో అందుకు చోటు లేదు కదా. ఎవరికి ఎదుటివాడి ప్రాణం తీసే హక్కు లేదు. ఈవెన్ ఆయన ప్రాణం ఆయనే తీసుకోవాలన్నా చట్టం దానికి ఒప్పుకోదు సార్. సరే సార్, జరిగింది యాక్సిడెంట్, హత్య, ఆత్మహత్య అని ఎవరికి తెలియదే సార్. ఆ టాబ్లెట్ లో ఉన్న కంటెంట్ పేషెంట్ బ్లడ్ లో కలిసిందని మెడికల్ రిపోర్ట్ వచ్చింది సార్. అసలు ఇప్పుడు ఆ మాత్రకి ఈ కేసుకి ఏమిటయ్యా సంబంధం? ముందు అసలు లూసీ అంటే ఏమిటో మనం తెలుసుకోవాలి. అన్నా మురళిని మాట్లాడుతున్నా అన్నా. చెప్పరా సుందరం. సుందరం ఊరెళ్ళాడన్నా. ఊరుక సార్ మ్యాటర్ ఏంటి అన్నా? ఒక కొత్త పార్టీ అన్నా, బాగా సౌండ్ బిజినెస్ చేయాలంట, తీసుకురానా? పార్టీ మంచి సౌండా? పార్టీ మంచి సౌండ్ అన్నా, తీసుకురానా అన్నా? సరే తీసుకురా. అలాగేనా, వెళ్దాం. వికీ, రేపు అన్నపూర్ణలో సాంగ్ షూటింగ్ కన్ఫర్మ్. రేపు అన్నపూర్ణలో సాంగ్ షూటింగ్ అని చెప్పాను. సరేనా అన్నా. ఈ అమ్మాయి గురించి కనుక్కున్నారా? ఎంక్వైరీ చేస్తున్నాను, త్వరలో చెప్తా. నువ్వేనా అబ్బాయివి? ఈ ఫైల్ లో ఉన్న అమ్మాయిలంతా అబ్బాయి చాలా అందంగా ఉండాలని కోరుకుంటున్నారు. అబ్బాయి ఏం చదివాడు? ఎస్ఎల్సి వరకు చదివాడండి, కానీ ఫెయిలే. ఈ ఫైల్లో ఉన్న అమ్మాయిలంతా బాగా చదువుకున్న అబ్బాయిల కోసం ఎదురు చూస్తున్నారు, ఇది సెట్ అవ్వదు. అబ్బాయి ఎక్కడ ఉద్యోగం చేస్తున్నాడు? మన్ థియేటర్ లోనే పనిచేస్తున్నాడు. అబ్బాయికి జీతం ఎంత? 3,000 రూపాయలు రోజుకా? నెలకి. సచ్చింది గుర్రే, ఈ ఫైల్లో ఉన్న అమ్మాయిలంతా బాగా సంపాదించే డబ్బును కురానికి కావాలనుకుంటున్నారు, ఇది సెట్ అవ్వదు. తమ్ముడు, మన లెవెల్కి తగినట్టు ఒక మంచి పిల్లని చూపించండి. మీ లెవెల్ కంటే ఇదిగో చూడండి, ఈ లిస్ట్ లో ఉన్న అమ్మాయిల జాతకాల్లో కొన్ని దోషాలు ఉన్నాయి చూడండి. చూడండి, దోషం అనగానే మీరేమీ కంగారు పడక్కర్లేదు. దోషాలున్న చాలా మందికి నేను పెళ్ళిళ్ళు చేయించాను, ఎవరికి ఏమీ కాలేదు. Thank you.
ఈ పిల్ల నచ్చింది. నచ్చిందా? అలాగా అయితే వెంటనే పెళ్లి చూపులు ఏర్పాటు చేద్దాం. ఈ అమ్మాయి చక్కగా ఉంది, వెళ్తూనే మాట్లాడదాం. ఇలా ఇవ్వండి. ఈ అమ్మాయా? అమ్మాయి పేరు దివ్య, తల్లి లేదు, తండ్రి మాత్రమే ఉన్నాడు. ఆయన ఒక రిటైర్డ్ గవర్నమెంట్ ఆఫీసర్. అమ్మాయి ఒక పిజ్జా షాప్ లో పనిచేస్తోంది. వృషభ రాశి, రోహిణి నక్షత్రం, లక్షణంగా ఉంటుంది. అరేంజ్మెంట్స్ అన్ని అయిపోయాగా? అయిపోయాయి సార్. చాలా మంది రిచ్ కస్టమర్స్ వస్తారు, వాళ్ళ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి, అదే బిజినెస్ కు మంచిది. ఓకే సార్. ఇంకో విషయం, మెనూ కార్డ్ లో ఉన్న ఐటమ్స్ అన్ని ఉన్నాయో లేవో చెక్ చేసుకోండి. అలాగే సార్. దివ్య ఉన్నారా? ఓ, మీరేనా అది? నేనే. ఎందుకు లేటు? వచ్చే దారిలో నేను వస్తున్నానని దివ్య ముందే చెప్పేశారా? సార్ రండి, లేట్ అవుతుంది. దివ్య దివ్య వస్తుంది, మీరు రెడీ అవ్వండి. ఓయ్, ఇతన్ని రెడీ చేయి. సరే సార్. నేను ఐటమ్ సాంగ్ చేస్తానన్నారా? ఎన్నిసార్లు చెప్పాను నాకు ఇష్టం లేదని, నేను చేయనని చెప్పండి. చేయొచ్చు. ముందు ఈ ఫోటోలోంచి ఒక అమ్మాయిని సెలెక్ట్ చేయి నీతో డాన్స్ చేయడానికి. నాకు ఇవన్నీ పడవని మీకు తెలుసు. ఫోటోలు ఎందుకు? టైం వేస్ట్. వెళ్ళి ప్యాకప్ చెప్పండి. ఏం పర్లేదు విక్కీ, ముందు ఫోటోలు చూడు. ఇప్పుడు చెప్పు, ప్యాకప్ చేయమంటావా, ఆడతావా? పది నిమిషాల్లో వస్తాను చెప్పండి. ఇంకా ఎంత టైం పడుతుంది సార్? వస్తున్నాడు వస్తున్నాడు, ఉండవయ్యా. నాలాగే నేనుంటే నడుమన వచ్చి ఇట తేనొలికే నిన్ను పిట దూరముగా చూసానంట. ఏంటే 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 పువ్వుల నువ్వుంటే పున్నాగై అగ్గి పుట్టే ఆసితై నువ్వుంటే రావణు డైమతే పుట్టే. ఏంటే 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 అంటే అంటే ఇప్పటి వరకు నీ మత్తే కిరుకు తాకే మప్పుతలకు తలగిందై తిరుగు. అంటే ఇప్పటి వరకు నీ మత్తే కిరుకు తాకే మప్పుతలకు తలగిందై తిరుగు. చూస్తే తలుక నువ్వు ఒంటరి రసగుళిక కునుకు రాని నాకు ఇది కామదేవ పిలుపు. కాలం కాని కాలం ఇది కౌగిలిగిలి కాలం సొత్తులెత్తు పల్లం అడిగింది ఏకతాళం. కలకండా తీలు ఆ విలుకుల నీ తాలు ఈ సీమ దొర పాలు నువ్వు చేసుకుంటే మేలు. అంటే ఇప్పటి వరకు నీ మత్తే కిరుకు తాకే మప్పుతలకు తలగిందై తిరుగు. అంటే ఇప్పటి వరకు నీ మత్తే కిరుకు తాకే మప్పుతలకు తలగిందై తిరుగు. కోసం వేచి ఉందే అందుకోసం బతుకుతుందే ఒక మారి చూసినవే ఒళ్ళే తుళ్ళి మురిసినదే. అంటే కన్నులలో నువ్వేనే కన్న కలై రావే నా మూడు వేళల్లో నేను గుర్తుకొస్తే చాలే.
అలాగే నేనుంటే నడుమన వచ్చి ఇట తేనొలికే నిన్ను పిట దూరముగా చూసానంట ఎంతే ఈ కాస్ట్యూమ్ మీకు సూపర్గా సూట్ అయింది. పిల్లలందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు. థ్యాంక్స్. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీతో ఒక ఫోటో తీసుకోవచ్చా? తీసుకోండి. థ్యాంక్స్. ఏంటి, నాకొకటి. ఓకే. థ్యాంక్స్. అమ్మాయి బాగుంది కదా? నాకు బాగా నచ్చిందండి. తల్లి లేని పిల్ల గారాబాగా పెంచాను. కూర్చోమ్మా. చచ్చేవు, వంట వార్పు వచ్చో లేదో, నువ్వు అయిపోయావు. మా వాడు అమ్మాయితో మాట్లాడాలట. అది మరి పర్వాలేదండి. కాఫీ చాలా టేస్ట్ గా ఉందండి. అయ్యో, అది కాఫీ కాదు, టీ అండి. నేను పెట్టలేదు, పక్కింటి అక్కే పెట్టించింది. నాకు వంట చేయడం రాదు. నేను బాగా వంట చేస్తానండి. మీరు వంట పని చేస్తారా? అయ్యో కాదండి. మరి మీరేం చేస్తుంటారు? నేను సీక్రెట్ లో ఉన్నోళ్ళని సోడు చూపించి కూర్చోబెడతానండి. అర్థం కాల. థియేటర్లో లైట్ పోయానండి. అంటే టార్స్ టార్స్ వేసి ఏసీటో చూపించి కూర్చోబెడతానండి. మన కోటన థియేటర్ అనండి. మీరు నేను ఎప్పుడు కావాలన్నా ఫ్రీగా సినిమా చూడొచ్చండి. ఓ తర్వాత పియ్యండి. ఓ అన్ను తప్ప మీకు ఇంకే రాదా? తొందరగా పెళ్లి చేసా. మంచి ముహూర్తం చూసి చేసేయాల్సిందే. అమ్మాయి వాళ్ళ ఇంట్లో రావాలి కదా. వస్తుంది వస్తుంది. శుభ సూచకం. బ్రోకరేజ్ చేస్తున్నాడు. బ్రోకర్ ఫోన్ చేసి హలో చెప్పండి. ఏంటి? సరే. బ్రోకర్ ఏమంటున్నాడు? ఇంకో రెండు మూడు సంబంధాలు చూద్దాం అంటున్నాడు. ఈ పిల్ల గురించి ఏమంటున్నాడు? ఇంకో మంచి సంబంధం చూద్దాం అంటున్నాడు. ఏ, ఆ పిల్లకి వీడు నచ్చలేదట. రే, ఈ పిల్ల కాకపోతే అప్సరస లాంటి పిల్లని తీసుకొచ్చి నేను నీకు పెళ్లి చేస్తాను. వదిలే, బాధపడకరా. ఆ పిల్లకి రాసి పెట్టలేదనుకో, ఈ పిల్ల కాకపోతే ఇంకొకరి దేశంలో అమ్మాయిలే లేరా ఏంటి? హలో. హాయ్ సార్, నేను దివ్యను మాట్లాడుతున్నా. ఏ దివ్య? సార్, పోయిన వారం ఒక సాంగ్ మీతో చేశానే. ఏ సాంగ్? అదే సార్, ఒక ఐటమ్ సాంగ్. డాన్సర్ అన్నారు, సింగర్ కూడానా? అయ్యో సార్, నాకు పాడడం అది రాదు. సరే చెప్పండి. సార్, మిమ్మల్ని మీట్ అవ్వాలి. ఏంటి విషయం? సార్, మీరే నన్ను సాంగ్కి సెలెక్ట్ చేశారని చెప్పారు, అందుకు థ్యాంక్స్ చెప్పాలి. ఇలాంటి ఫార్మాలిటీస్ ఏవి ఉండవంటే ఓకే, మీట్ అవుదాం. ఇవాళ్ళే మీట్ అవుదాం. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. యా, బాయ్. దివ్య, నీకోసం ఎవరో వచ్చారు. వీడెందుకు ఇక్కడికి వచ్చాడు? సరే, నువ్వు మేనేజ్ చేయి, నేను వచ్చేస్తా. హాయ్, ఏంటి ఇలా వచ్చారు?
కలిసి ఓ పాలు మాట్లాడదామని వచ్చాను. ఏంటి విషయం? ఏంలా, ఆ రోజు మీ ఇంటికి వచ్చినప్పుడు మన ఇద్దరం చక్కగా మాట్లాడుకున్నాం, కానీ ఆ బోకరు. ప్లీజ్ కొంచెం కూర్చుంటారా? కస్టమర్ నుంచోడు మేనేజర్ చూశారంటే నన్ను తిడతారు. నాకు అప్పుడే తెలుసు అండి, నన్ను చూడగానే మీకు బాగా నచ్చానని. ఆ బోకరేనండి, కమిషన్ కోసం కక్కుర్తి పడి ఉంటాడు. ప్లీజ్ ఏదో ఒకటి ఆర్డర్ ఇవ్వండి మేనేజర్. అయ్యో, నేను ఏం ఎప్పుడు తినలేదండి. పోనీ నన్ను ఆర్డర్ చేయమంటారా? హాట్ పెప్పర్ ప్యాషన్, ఇది ఓకేనా? సరే, నేను ఆర్డర్ ఇచ్చొస్తాను. నీళ్ళు బాగా చల్లగా ఉన్నాయండి. ఐస్ వాటర్. ఇప్పుడు నేను ఆర్డర్ చేసిన పిజ్జా ఎంతో తెలుసా? 610 ప్లస్ ట్యాక్స్. మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా? ఎందుకంటే ఇక్కడికి చాలామంది ఇది ఎలాంటి ప్లేసో తెలియకుండా వచ్చేసి డబ్బులు లేక ఇబ్బంది పడతారు. అందుకే ముందుగా అడిగాను. అసలైనా ఈ రోజుల్లో ఇలాంటి షాపుల్లో ఒక చిన్న ఐటెం తిన్నా కూడా అది కాస్ట్లీగానే అనిపిస్తుంది. నేను మంత్లీ 8,000 సంపాదిస్తున్నాను. అది వదిలేండి, అది నా బాధ. అవును, ఇవాళ థియేటర్లో పనిలేదా? ఏ సినిమా ఆడుతుంది? డైలీ ఫ్రీగా సినిమా చూస్తారు కదా. మీ ఆర్డర్ రెడీ అయింది, నేను వెళ్ళి తీసుకొస్తాను. హాయ్ సార్. హాయ్, కూర్చోండి. నన్ను కలవడానికి ఓకే అన్నందుకు థ్యాంక్స్ సార్. ప్లీజ్ నన్ను సార్ అనకండి. ఏ సార్? నా పేరు విఘ్నేష్, విఘ్నేష్ అని అనొచ్చు. సార్, నేను ఎలా మిమ్మల్ని పేరు పెట్టి పిలవగలను? విక్కీ, ఈజీగా. సార్, మీరు పెద్ద స్టార్ సార్. నేను సార్ సార్ అంటుంటే నేను ఇక్కడ నుంచి లేచి వెళ్ళిపోతాను అంతే. కూర్చో విక్కీ. ఓకేనా? ఆ ప్లేస్ సూపర్ గా ఉంది కదా, అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందామా? షో, ఏమొద్దు. థ్యాంక్ యూ. కమ్. నేను మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? షో. ఐ జస్ట్ వాంట్ టు నో వై ఆ సాంగ్కి మీరు నన్ను ఎందుకు సెలెక్ట్ చేశారు? నిజం చెప్పాలంటే నేను ఫస్ట్ మిమ్మల్ని ఒక యాడ్లో చూశాను, మీ డీటెయిల్స్ అడిగితే దొరకలేదు. ఇట్స్ కోయిన్సిడెన్స్, ఆ రోజు షూటింగ్ స్పాట్లో ఉన్న ఫొటోస్లో మీ ఫోటో కనిపించింది, బాగా నచ్చింది, సెలెక్ట్ అయిపోయారు. ఓ, అలాగా? యాక్చువల్లీ ఆ యాడ్ నేను జస్ట్ జాలీగా చేశాను అంతే. ఓ, మరి అయితే యాక్టింగ్ మీకు ఇంట్రెస్ట్ లేదా? అయ్యో, ఐ డోంట్ మీన్ దట్. యాక్ట్ చేయాలనేది చిన్నప్పటి నుంచి నా కళ. యాడ్స్ అవన్నీ నాకు జస్ట్ హాబీనే. సినిమా హీరోయిన్ అవ్వాలన్నదే నా ఎయిమ్. నా ఫస్ట్ మూవీ ఎంట్రీ మీతోనే. ఐఎమ్ వెరీ లక్కీ. ఎందుకు యాక్టింగ్ అంటే అంత ఇష్టం? మీరు ఇలా అడుగుతున్నారా? ఐ మీన్ లుక్ అట్ దిస్ లైఫ్. పేరు, ఫేమ్, డైలీ మన గురించి ఎంతో మంది మాట్లాడుకుంటున్నారన్న ఫీలింగే భలే ఉంటుంది. ఇట్స్ రియలీ బోరింగ్. బోరింగా? సినిమాలో పెద్ద స్టార్ గా ఉండడం మీకు బోర్గా ఉందా? ఎక్స్క్యూజ్ మీ సార్. సార్, కెన్ ఐ హావ్ ఎ ఫోటోగ్రాఫ్ విత్ యు? సార్ ప్లీజ్ సార్. మాట్లాడుతున్నాను. సార్, మై గర్ల్ ఫ్రెండ్ ఇస్ ఎ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ సార్. షీ వాంట్స్ టు టేక్ ఎ ఫోటోగ్రాఫ్ విత్ యు. సార్ ప్లీజ్ సార్. ప్లీజ్ సార్. రమనండి. రష్మి, రష్మి, కమ్ కమ్ కమ్. వన్ సెకండ్. స్టాండ్ క్లోజర్. జస్ట్ స్టాండ్ క్లోజర్. వన్ మోర్ సార్.
థాంక్ యూ సార్. థాంక్ యూ వెరీ మచ్ సార్. చెప్పానా నేను ఎక్కడికెళ్ళినా అస్సలు టైం స్పెండ్ చేయలేకపోతున్నాను, ఒక్క నిమిషం కూడా ప్రైవసీ ఉండదు, అందుకే చెప్పా ఇట్స్ బోరింగ్ అని. పోనీ ఇక నుంచి మీ బదులుగా నేను ఆటోగ్రాఫ్ పెడతాను. రియలీ? ప్రామిస్. సూపర్ ఐడియా, థ్యాంక్ యూ. ఇంకేదంటే ఇష్టం? ప్రస్తుతానికి ఇంతే, పెద్ద యాక్ట్రెస్ అవ్వాలి, ఐ వాంట్ టు బి ఎ స్టార్, మిగతావి తర్వాత చూసుకోవచ్చు. ఎక్స్క్యూజ్ మీ సార్, మీతో ఒక ఫోటో తీసుకోవచ్చా? హూ విత్ మీ? తనెవరో తెలుసా? దట్స్ దివ్య, ద నెక్స్ట్ బిగ్ స్టార్. వాట్? తనతో ఫోటో తీసుకోండి, రండి. ఐల్ క్లిక్ ద ఫోటో. నో, కమ్ కమ్ కమ్. ఏ దివ్య, సరిగా నుంచో. అరే స్టాండ్, రెడీ, స్మైల్, 1 2 3. ఏంటి నేను మిమ్మల్ని క్షమించమని అడుగుదామని వచ్చాను. ఆ రోజు మీ ఇంటికి పిల్లని అడగడానికి రావడం తప్పండి, క్షమించండి. ఆ పోకరే, అందుకే అమ్మా నాన్నని అంటేసుకొచ్చాను. నేను థియేటర్లో ఫన్ చేసే అబ్బాయినండి, మీలాంటి అమ్మాయిల్ని తలుసుకోవడం కూడా తప్పే, క్షమించండి. మీ గుర్తుగా నా దగ్గర ఒకటి ఉందండి, దాన్ని మీకు తిరిగి ఇచ్చేయాలి. ఇందులో తప్పుగా ఏం లేదండి. క్షమించండి, నేను వెళ్తాను. మీరిద్దరు అక్కడ కూర్చో, ఎక్కడైనా పక్కన నించోండి, ఏదైనా ప్రాబ్లం ఉంటే అలర్ట్ చేస్తాను, అప్పుడు వస్తే చాలు. చెప్పింది చెప్పినట్టు చేయాలి, అర్థమైందా? వెళ్దామా? Thank you.
ఏమా చెప్పేది నీకే, సరిగ్గా పోసివు రే. చాలా తొలగితే చాలు గోకేస్తూ ఉంటాం. త్వరగా హలో, వెల్కమ్ జాన్ విజయ్, ఎండి ఆఫ్ ది కంపెనీ రాఘవ. వన్ మినిట్. ఏ చాలు చాలు, టచ్ అప్ అంటే టచ్ చేస్తూనే ఉంటావా? పో, బాగా నవ్వు. త్రిషాలా పైకి రావద్దు, ఇలా పోసివు. కానీ నువ్వేంటి డల్ గా ఉన్నావు? ఓ, బిఫోర్ ఆఫ్టర్, సారీ. తర్వాత కలుద్దాం. కమ్ కమ్, అంత బిఫోర్ ఆఫ్టర్. రండి రండి, వెల్కమ్. ఏ సో, కాఫీ? నో. విస్కీ? నో. నిషా, వాయిస్ అయిపోయిందని బాధపడకండి సార్, మా దగ్గర ఒక టీ ఉంది, అద్భుతమైన టీ, మోహా టీ. నో థ్యాంక్స్. జస్ట్ జోకింగ్. సో టెల్ మీ వాట్ ఐ కెన్ డూ ఫర్ యూ సార్. నేను క్యాన్ వాటర్ బిజినెస్ చేస్తున్నాను. వేరేదైనా బిజినెస్ చేద్దాం అనుకున్నప్పుడే మన వాడిని కలిశాను. ఎక్కువ లాభం వచ్చేటట్టుగా వేరేదైనా బిజినెస్ ఉంటే చెప్పండి. మా కంపెనీకి వచ్చినప్పుడే మీరు చూస్తుంటారు, మా దగ్గర ఎన్నో ప్రోడక్ట్స్ ఉన్నాయి సార్. వెయిట్ లాస్, హెయిర్ లాస్, కలర్ ప్రాబ్లమ్, స్కిన్ ప్రాబ్లమ్, సెక్షువల్ ప్రాబ్లమ్, ఇలా అన్ని ప్రాబ్లమ్స్ కి మా దగ్గర ప్రోడక్ట్స్ ఉన్నాయి సార్. సార్, మీరు చెప్పే ప్రోడక్ట్స్ అన్ని ఆల్రెడీ మార్కెట్ లో ఉన్నాయి, వాటినే మళ్ళీ అమ్మితే ఎంత వస్తుంది చెప్పండి? కొత్తగా ఏదైనా ఉందా? మురళి ఏమైనా చెప్పాడా సార్? లేదే. ఎక్కడ దొరకని ఒక ఐటమ్ మన దగ్గర ఉంది, స్పెషల్. టన్ టన్ లూసియా, ద డ్రీమ్ పర్ల్. లూసియానా? అంటే ఏమిటి? ఎలాంటి జీవితం మీరు బతకాలనుకుంటున్నారో అలాంటి జీవితాన్నే మీ కలల ప్రపంచంలో బతకచ్చు. కలల ప్రపంచంలో బతకాల్సిన అవసరం నాకేంటి సార్? ఎవడండి వాడి లైఫ్ ని వాడు బతికేది? వీడి లైఫ్ వదిలేసి పక్కోడి లైఫ్ బతకాలనుకుంటున్నాడు. ఎగ్జాంపుల్ కి పక్కింటోడికి ఎదిరింటోడి పెళ్ళాం మీద ఆశ, వాడికి వీడి పెళ్ళాం మీద ఆశ. అలాంటి కోరికలు వాంఛలు కలిగే వాళ్ళకి వరప్రసాదం లూసియా, ద డ్రీమ్ పర్ల్. ఇట్స్ ఎ వెరీ అడిక్టివ్ పర్ల్, లూసియా. గత 3 నెలలుగా హాస్పిటల్లో కోమాలో ఉన్న విఘ్నేష్ పై ఈ రోజు ఉదయం తన ప్రియురాలు హత్యా ప్రయత్నం చేయబోతుండగా పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. విఘ్నేష్ కి ఈ పరిస్థితి రావడానికి గల కారణం ఏంటో అంతు చెప్. హలో రంజిత్, ఈ కేసు క్లోజ్ అయింది. విఘ్నేష్ ఎవరే తనను హత్య చేయడానికి వచ్చి దొరికిపోయింది. ఇక మాత్రం మీద పరిశోధనలు పక్కన పెట్టి బయలుదేరి వచ్చేయండి. కానీ ఇప్పుడు నేను ఎలా రాను? ఇంతకు మించి ఇంకేం కావాలి? నేను ఈ కేసును క్లోజ్ చేయబోతున్నాను, త్వరగా రండి. Is everything okay, sir? Nothing. Nothing. Lucia, sir. The dream pearl. Okay, bye. Hi, Vicky. Why is this sudden surprise? Oh, Rakurda. Okay, bye. Hey, lopal grandi. మా ఇంటికి మీరు వచ్చారని ఒక. ఏ మీ ఇంటికి రాకూడదా ఏంటి? మీ ఇల్లు, ఐమ్ సారీ, మీ ప్యాలెస్ తో కంపేర్ చేస్తే దీన్ని మీరు ఇల్లంటారా? బానే ఉంది, ఇట్స్ ఎ బ్యూటిఫుల్ హౌస్. అవును, ఎందుకు ఇప్పుడు కెమెరాలో షూట్ చేస్తున్నారు? చెప్తా, ఫస్ట్ కొంచెం మంచిని లేవా? సారీ, ఉండండి. నాకు సిగ్గుగా ఉంది, కెమెరాని కొంచెం ఆఫ్ చేయండి. సిగ్గుగా ఉందా? నువ్వు యాక్ట్ చేయాలన్నావు కదా, అందుకే చిన్న ఆడిషన్. ఆడిషనా? నేను మేకప్ అసలు ఏం వేసుకోలేదే. ఏ మేకప్ ఏం వద్దు, నాచురల్ గా వద్దులే, ఇది ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్. ఓ అలాగా, స్టోరీ ఏంటి? ద స్టోరీ, ఒక పాత థియేటర్ లో పనిచేసే ఓ మామూలు కుర్రాడు ఓ పిజ్జా షాప్ లో పనిచేసే ఓ అందమైన అమ్మాయి ప్రేమించుకుంటా. పిజ్జా షాప్ లో పనిచేసే అమ్మాయి థియేటర్లో పనిచేసే అబ్బాయిని ఎందుకు లవ్ చేస్తుంది? ఏ లవ్ చేయకూడదా? అమ్మాయిలు మామూలుగా డబ్బు గల అబ్బాయిలనే కదా లవ్ చేస్తారు. ఏ మనసు ఉంటే సరిపోదా ప్రేమించడానికి? మనసు ఉండాలి, కానీ అది మాత్రం సరిపోతుందా? ఇంకేం కావాలి?
చాలా కావాలి. సూపర్ సూపర్ సూపర్, ఇదే ఎక్స్పెక్ట్ చేశాను. ద ఫీమేల్ పర్స్పెక్టివ్. సరే, ఈ కథ ఇద్దరం కలిసి రాద్దామా? దాట్స్ ఇంట్రెస్టింగ్. ఓకే, డన్ డన్. సూపర్. సో రైటర్ గారు, రే ఒకసారి వచ్చి చూడరా. పూలు ఇలా పూయకనే పూసిందిలా కల, ఏ కలలో చూసినా అదే కల. పాల మురిపా ఇకపై సగపా, చీకటి ఎదలో వెన్నెల నోవై, వెన్నెల పంచే విరహము నోవై, చెలిపిగా చేరి చేతులు కలిపి కన్నులు మూసి కనుమరుగైతే అదే కల. రే ఆ ట్యూబ్లెట్ తీసిరా. ఏ ట్యూబ్లెట్ రా? ఏంట్రా, అమ్మాయి వచ్చిందని షో చూపిస్తున్నావా? సరే సరే, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. మందేశాను, తగ్గిపోతుంది. సారీ. మీరు దేనికండి సారీ చెప్తున్నారు? నిత్యం జారిపోయింది, దానికి మీరేం చేస్తారు? అందుకు కాదు, ఆ రోజు పిజ్జా షాప్కి వచ్చినప్పుడు నేను అనవసరంగా మాట్లాడి మిమ్మల్ని బాధ పెట్టాను, అందుకు సారీ. అదా, నేనే అనవసరంగా ఏదో. నన్ను లవ్ చేస్తున్నావా? అయ్యో, నేను అలా చెప్పలేదండి. అంటే చేయట్లేదా? సరే, నేను బయలుదేరుతాను. ఏంటి? అవునండి, నేను లవ్ చేస్తున్నా. మరైతే నేను అడిగే ప్రశ్నలకి సరిగ్గా సమాధానం చెప్పాలి. అంతకంటే ముందు నేను ఒకటి చెప్పనా? ఏంటి? మిమ్మల్ని ఇవాళ ఇక్కడ చూడడం, పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ కి థియేటర్ ఫుల్ గా జనం నిండినంత సంతోషంగా ఉంది. ఇప్పుడు మీరు అడగండి.
ఈ థియేటర్లో టార్చ్ చూపించే పని కాకుండా ఇంకేమేం తెలుసు నీకు? రెండు క్వార్టర్లు శనకాయలు చాలు ఆపు, ఇంక చాలు. నువ్వు ఈ థియేటర్లో ఉండడం నాకు కొంచెం కూడా ఇష్టం లేదు. అంత మాట అనకండి, ఈ థియేటరు కోటని వాళ్ళ నాన్న కట్టింది. థియేటరు కాదు, థియేటర్. థియేటరు థియేటర్ థియేటరు. సరే, నీ దగ్గర మంచి డ్రెస్ ఉందా? ఇలాంటి గళగళ సొక్కలు రెడ్ ఉన్నాయి, రోజ్ కలర్ లో ఒకటి ఉంది. బాగుంది, పసుపు రంగులో ఒకటి, చిలుకు పచ్చ రంగులో ఒకటి. నిన్ను కొంచెం మార్చాలి. దేనికి? నువ్వు ఇప్పుడున్న అవతారంలో మా ఫ్రెండ్స్ కి ఇంట్రడ్యూస్ చేస్తే దడుచుకుంటారు, అందుకే. నాగార్జున లాగా స్మార్ట్ గా ఉన్నావని. అన్నా తొందర అన్నా, రీల్ మార్చాలి. ఇవన్నీ ఎప్పుడు నేర్చుకుంటావా? అన్ని నేనే చేసుకోవాల్సి వస్తుంది. ఎవరి పని వాళ్ళే చేయాలి. ఓనర్ కి పని చెప్పరా? ఈ స్వప్న సినిమా ప్రెస్ మీట్కి వచ్చిన మీడియా ప్రెస్ వారందరికీ నా కృతజ్ఞతలు. ఇప్పుడు మీరు మీ ప్రశ్నలు అడగవచ్చు. విఘ్నేష్ సార్, ఈ సినిమా వైవిధ్యంగా ఉంటుందన్నారు, అదేంటో తెలుసుకోవచ్చా? హలో సార్, ఈ రోల్ గురించి ప్రెస్ మీట్లోనే చెప్పేస్తే అంత బాగోదు, ఎందుకంటే సినిమా చూస్తున్నప్పుడు ఆ ఇంపాక్ట్ మిస్ అవుతుంది. ఇట్స్ ఎ సస్పెన్స్ థ్రిల్లర్, సో మీరే థియేటర్కి వెళ్ళి సినిమా చూసి తెలుసుకోండి. మేడం, ఈ సినిమాలోనైనా మీరు డబ్బింగ్ చెప్తారా? తెలుగు నాకు అంతగా మాట్లాడడం రాదు, బట్ షూర్లీ ఐల్ ట్రై ఇన్ ఫ్యూచర్. సార్, మీ గత సినిమాలో బిజినెస్ పరంగా సక్సెస్ కాలేదని ఇండస్ట్రీలో ఒక టాక్ ఉంది, దానికి మీరేమంటారు? సార్, లాస్ట్గా రిలీజ్ అయిన నా సినిమా పేరు ఏంటో మీకు తెలుసా? అదే ఖబర్ మస్త్. ఆ సినిమా బడ్జెట్ ఎంతో మీకు తెలుసా? అదెంత కలెక్ట్ చేసిందో తెలుసా? ఆ సినిమా శాటిలైట్ ఎంత కమ్మో తెలుసా మీకు? ఇవేవి తెలుసుకోకుండా ఫ్యాక్ట్స్ లేకుండా తప్పు తప్పగా మాట్లాడుతున్నారు. సరే వదిలేండి, స్వప్నం సినిమా ప్రెస్ మీట్ ఇది, స్వప్నం సినిమా గురించి మాట్లాడదాం. నెక్స్ట్ క్వశ్చన్. డైరెక్టర్ గారు, మీరు సిటీ సబ్జెక్ట్ కాకుండా విలేజ్ సబ్జెక్ట్ ఏమి చేయరా? అంటే నేను ఇప్పుడు నాకు తెలిసిన ఫెమిలీ సబ్జెక్ట్స్ చూస్ చేసుకుంటున్నాను, అందుకని విలేజ్ సబ్జెక్ట్స్ చేయకూడదని ఏం లేదు, మంచి స్క్రిప్ట్ దొరికినప్పుడు చేస్తాను. థ్యాంక్ యూ సార్. అప్కమింగ్ హీరోయిన్ దివ్యాకి మీకు లవ్ అఫేర్ ఉందని ఇండస్ట్రీలో ఒక టాక్ ఉంది, తనకి ఛాన్సెల్ అన్ని మీరే ఇప్పిస్తున్నారట, దీనికి మీ సమాధానం ఏంటి? ఏంటి మిస్టర్ మీ ప్రాబ్లం? ఎందుకు సంబంధం లేనివని అడుగుతున్నారు? స్వప్నం సినిమా ప్రెస్ మీట్కి వచ్చాం, ఇట్స్ ఎ గుడ్ మూవీ, దాని గురించి మాట్లాడచ్చు కదా. సినిమా గురించి అడిగితే సస్పెన్స్ పోతుంది అంటున్నారు, మీ గురించి అడిగితే కోపపడుతున్నారు, ఇంకేం అడగమంటారు సార్? మీకు పెళ్ళైందా? అయింది. లవ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్. పెళ్లికి ముందు ఎంతమంది అమ్మాయిలు తిరిగారు సార్? అనవసరంగా నా పర్సనల్ లైఫ్ లో చాలా దూరుస్తున్నారు. మీకు మాత్రం పర్సనల్ పర్సనల్ ఉండదు కదా, మీరు సెలబ్రిటీ. సెలబ్రిటీ అయితే ఇష్టం వచ్చినట్టు అడుగుతారా? ఏంటంటే ఇది నేను చూస్తున్నాను, అన్ని ప్రెస్ మీట్ లో అందరు జర్నలిస్ట్ నన్ను మాత్రం సంబంధం లేని అడుగుతున్నారు. మీ అందరికి అసలు ఏం కావాలి? ఏం కావాలి మీకు? ఉండండి సార్, నేను అనవసరంగా మాట్లాడుతున్నాను. ఏంటి వాట్స్ ద ప్రాబ్లం? ఉండండి సార్, చెప్పండి ఏంటి ప్రాబ్లం? ఇప్పుడు ఏం తెలియాలి మీకు? అవునండి, నేను అమ్మాయిని లవ్ చేస్తున్నాను, ఆ అమ్మాయి కూడా నన్ను లవ్ చేస్తుంది. చాలా, మీ ఇష్టం వచ్చినట్టు రాసుకోండి. మీరు ఈ థియేటర్ లో ఎంతకాలంగా పనిచేస్తున్నారు? 3 ఏళ్ళుగా పనిచేస్తున్నానండి. డూ యూ స్పీక్ ఇంగ్లీష్? ఇంగ్లీష్. వై డూ వాంట్ టు జాయిన్ హియర్? నేను కోటన థియేటర్లో టార్స్ బాయ్ని. స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఐ కోటన టాకీస్ టార్చ్ సి కోటన టాకీస్ టార్చ్ సి మా అమ్మ. యు మీన్ టు సే సినిమా ఇస్ లైక్ యువర్ మదర్? ఎస్. యాక్చువల్గా మీరు అక్కడ ఉద్యోగం వదిలేసి ఎక్కడికెందుకు వచ్చారని అడుగుతున్నాను. దివ్య చెప్పిందని వచ్చానండి. హౌ డు యూ నో దివ్య? ఐ లవ్ యూ. వాట్? దివ్య, ఐ లవ్ యూ దివ్య. ఓకే, ఐ లెట్ యు నో. ఐ లెట్ యు నో, చెప్తాను. రా వెళ్దాం. ఏంది ఉద్యోగం ఓకేనా? అవును, జీతం ఎంత ఇస్తారంట?
నిన్ను ఎవరు ఇంటర్వ్యూలో ఇంగ్లీష్ మాట్లాడమన్నారు? అతనే అన్నాడు. నిన్ను ముందు ఇంగ్లీష్ కోచింగ్ క్లాస్కి పంపించాలి. ఎందుకు? చెప్పింది చెయ్యి. ఇంగ్లీష్ తెలిస్తే ఈ థియేటర్ ఏంటి, ఇంకెక్కడైనా నువ్వు జాబ్ చేయొచ్చు. అర్థమైందా? అవును, అతనితో నా గురించి నువ్వేం చెప్పావు? ఐ లవ్ యూ దివ్య అని చెప్పాను. చేసుకోబోయే అమ్మాయిని అత్తగారే చెప్తారు. నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పానా? ఫస్ట్ ఇంగ్లీష్ నేర్చుకో, ఆ తర్వాత మంచి జాబ్ వెతుక్కో, అప్పుడు చూద్దాం. ఇంకో విషయం, ఇంకెప్పుడు ఇలా దూకోకు, చూడలేక చస్తున్నా. వికి, నువ్వే అంతా మాట్లాడే, నాకు టెన్షన్తో కాళ్ళు చేతులు ఆడట్లేదు. వికి, షూటింగ్ ఎన్ని రోజులు, స్టోరీ ఏంటి అన్నీ అడిగే, ఓకేనా? వికి, వచ్చేశారు వాళ్ళే అనుకుంటా. హాయ్ మన ప్రొడ్యూసర్. హలో సార్, నమస్తే అమ్మా. లోపలికి రండి. టెక్నీషియన్స్, మిగతా ఆర్టిస్టులు అందరూ రెడీగా ఉన్నారు. నీకోసమే వెయిటింగ్. ఓకే, వెన్ ఆర్ యు ప్లానింగ్ టు స్టార్ట్? 1 వీక్స్ టైం. ఓ, దట్స్ నైస్. వికి, దిస్ ఇస్ అరవింద్. హాయ్ సార్. సార్, ఈయన కోదండ్ రెడ్డి. నమస్తే ప్రొడ్యూసర్. థ్యాంక్ యూ సార్. వికి, అరవింద్ నాతో మోడలింగ్ చేశారు. దివ్య, సార్ నాకు ముందే తెలుసు, ఆయనతో నేను సినిమా యాక్ట్ చేశాను. వికి, అరవింద్ తన మూవీలో నన్నే హీరోయిన్గా ఫిక్స్ చేయాలని అనుకుంటున్నారు. సార్, దివ్య నాకు మోడలింగ్ డేస్ నుంచే బాగా తెలుసు, అందుకే. మిస్టర్ అరవింద్, దివ్య మీ సినిమాలో యాక్ట్ చేయదు. ఇప్పుడేంటి, మీకు ఒక హీరోయిన్ కావాలి అంతే కదా? యూ డూ వన్ థింగ్, నా మేనేజర్ని కాంటాక్ట్ చేయండి, హీస్ వెరీ రిసోర్స్ఫుల్. మీ ప్రాజెక్ట్కి కరెక్ట్ హీరోయిన్ని ఆయన సెలెక్ట్ చేస్తారు. యా సార్, ఆడియో లాంచ్కి నేనే చీఫ్ గెస్ట్గా వస్తాను. ఆల్ ద బెస్ట్, ఇట్ బి బిగ్. ఓకే, ఏంటి దివ్య ఇక్కడే ఉన్నావు? గో గెట్ రెడీ, బయటికి వెళ్దాం. ఎందుకు ఇలా చేసావు వికి? నాకు హీరోయిన్గా నటించాలని ఎంత ఆసందో నీకు తెలుసు కదా, నా కెరీర్ నీకు ముఖ్యం కదా. తొందరపడకు దివ్య, ఈ ఏదో పక్కన యాక్ట్ చేస్తావా ఏంటి? నేనే ఒక మంచి ప్రాజెక్ట్ సెట్ చేసి పెడతాను. ఓకే, ఎప్పటి నుంచో ఇదే మాట అంటున్నావు, వై ఆర్ డూయింగ్ దిస్ టు మీ? నేను ఎందుకు వద్దానో నీకు తర్వాత అర్థం అవుతుంది. గో గెట్ రెడీ. మరి ఈ మూవీ చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్పి బోర్ చేయకు దివ్య. గో గెట్ రెడీ, గో. You will not be in the team. Class jarugutunte nidra pothunara? Kotaku Divya. Ey Divya, entamma nu vaande kodutunao? Mari ent uncle, ninnu kashtapadi double kodu petti vini class ki pampisthe akkada mottula nidra pothunadu. Era english nerchukochu kada, theater ki vache kurralato english maatladochu. Anna, idi nannu english nerchukomanedi mana theater lo maatladani kadanna, aa multiplex undi kada అక్కడ పనిచేయడానికి. చెప్పు. పొద్దుగూకులు కొడతానే ఉంది. మల్టీప్లెక్సా? నేను వెళ్ళిపోతే ఇక్కడ థియేటర్ పనులన్నీ ఎవరు చేసేది? క్యాంటీన్ కుమారు పప్పు కూడ్రింక్ లెక్కలాడితేనే విత్తరపోతాడు. నేను ఒకేసిపోతే నువ్వేమైపోతావు? సరే వదిలే, నువ్వు వెళ్ళి తనకి జ్యూస్ తీసుకురా పో. ఏంట్రా చూపు అన్నా, ఏమైందన్నా నీకు? నన్ను పట్టుకుని అట్టా కొడుతుంది, దీనికి జ్యూస్ తీసుకురమ్మంటున్నావు? తప్పన్నా. అంకుల్, మీకే తెలుసుగా, నెల నెల 3,000 రూపాయల జీతంతో ఏమొస్తాయి చెప్పండి? వీడు సంపాదిస్తేనే కదా మేం బాగుంటాం, మేం బాగుండాలనే కదా మీరు కోరుకునేది. నేను ఇలాగే ఉండడం వల్ల వాడి గురించి ఆలోచించలేదు. నీ మనసుకు నచ్చించేయమ్మా, నా జీవితం ఎలాగో అయిపోయింది.
వాడైనా బాగుండి. దివ్య ఆగు దివ్య. సరే నేను ఇంగ్లీష్ మాట్లాడడం నేర్చుకుంటాను, నువ్వు చెప్పిన చోటుకి వెళ్ళి పనిచేస్తాను. వాట్ ది ఫ్లాట్ మ్యాన్, ఆగు దివ్య. పద ఏమన్నా లోనికి పద అంటున్నా. అంతకుముందు ఇంగ్లీష్లో వాట్ ద అదా వాట్ ది ఫ్లాట్ మ్యాన్ యాస్ ఓల్ ఇడియట్ నాన్సెన్స్ ఫూల్ ఇలాంటి శానా ఉన్నాయి, నువ్వు ముందు లోనికి రా. ఇవెక్కడ నేర్చుకున్నావు? నా రూమ్ పక్కన స్కూల్ పిల్లలు ఎట్టే మాట్లాడుతూ ఉంటారు. హాయ్. హాయ్. ఏంటి దివ్య ఎక్కడికి రమ్మన్నా? వెళ్దాం. ఇతను ఎవరు? అరవింద్, దిస్ ఇస్ వికీ. వికీ, దిస్ ఇస్ అరవింద్. హాయ్ వికీ, హౌ ఆర్ యూ? పోనీ దివ్య. Divya, just 5 minutes, sir. Kani. Hey, hi, Kathy. How hi. Are you? I'm fine, and you? How have you been? I am doing good. Enjoying, eh? Guitar, singing, drawing. Just sitting, just chilling out. Hey, you've kept us waiting. Hey, sorry for that. So, tomorrow morning sharp, sure, 8 sharp a.m. Sure, sharp 8 a.m. Okay? But don't keep us waiting too long. We'll be ready by 8, okay? Okay, okay. We shall okay. start then. See you. See you then. వికీ, నేను మా తాతయ్యని చూడ్డానికి ఢిల్లీ వెళ్తున్నాను. తిరిగి రావడానికి 10 డేస్ అవుతుంది. వెళ్ళి రమ్మంటావా? ఏంటి దివ్య ఇది, తాతయ్యని చూడ్డానికి నన్ను పర్మిషన్ అడుగుతున్నావు? ఐ థింక్ నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నట్టున్నావు. నేను ఆ రోజు నేను ఆ సినిమాలో యాక్ట్ చేయొద్దని చెప్పింది మన ఇద్దరు మంచి కోసమే. అందుకని నువ్వు ప్రతిదానికి నాకు ఫోన్ చేసి అడగక్కర్లేదు. ఓకేనా? సరే వికీ, వెళ్ళొస్తాను. ఓకే, బాయ్. బాయ్ దివ్య. చెప్పు వికీ. ఐ లవ్ యూ. బాయ్. దివ్య, డోంట్ వరీ దివ్య, హీ విల్ అండర్స్టాండ్ యూ. నేను వికీ దగ్గర ఎప్పుడు ఏది దాచలేదు. షూటింగ్ ఫినిష్ చేసి వచ్చాక అంతా సెట్ అయిపోతుంది దివ్య. థ్యాంక్స్ అ లాట్. బయలుదేరు, వెళ్దాం. నేను రాను. వెళ్ళరా, దివ్య పిలుస్తోంది కదా. అమ్మాయి పిలుస్తుంటే వెళ్ళని ఏకైక కుర్రాడు నువ్వే. నువ్వు వెళ్ళమంటావు, తర్వాత అది ఇంగ్లీష్ క్లాస్ గారిది గుడ్ అంటూ నశ పెడుతుంది, తర్వాత ఎవరు మొట్టికాయలు తినేది. నేను వెళ్ళనంత. ఇంకెప్పుడు మొట్టికాయలు వేయండి. ఇక నువ్వు ఇంగ్లీష్ క్లాసులకి వెళ్ళక్కర్లేదు. నీకు నచ్చింది ఏది నేను నిన్ను చేయమని చెప్పను. రా, వెళ్దాం. అన్నా రా. యాడికి పోతున్నావు? నేను వెళ్ళనన్నా, ఏనే ఉంటానన్నా. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? ఏం లేదు వికీ, వాళ్ళందరూ ఆర్టిస్ట్. పల్లెటూళ్ళు, గ్రామాలు చూడాలని ఆశపడుతున్నారు. నువ్వు మీ ఊరు తీసుకెళ్లి తిప్పి చూపించి తీసుకొచ్చే. అవును బాస్, అన్ని ఏర్పాట్లు చేశాను. మీరు కూడా వెళ్ళి వస్తే చాలు. నాకు చిన్న యాక్సిడెంట్, లేదా నేనే వెళ్ళేవాణ్ణి. సరే పోతాను. నేను చెప్పాను కదా, వికీ తప్పకుండా హెల్ప్ చేస్తాడని. థ్యాంక్ యూ బాస్. ఓకే, ఒక్క నిమిషం. వాడికి హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్ వికీ. నేనేమి ఆడుకోసం హెల్ప్ చేయలా, నీకోసం హెల్ప్ చేస్తున్నా. నువ్వు ఆడితో జాగ్రత్తగా ఉండు, ఆడితో బండి మీద పాకు. I couldn't make it because of this accident. Okay, you take care, okay? You have a good trip. Okay. Bye. Bye. నువ్వు చెప్పినట్టు వాడు ఒక వారంలో ఇంగ్లీష్ నేర్చుకుంటే నేను గుండు కొట్టించుకుంటా. నువ్వు ఇలా ఫారినర్స్తో వెళ్ళేగా ఇంగ్లీష్ మాట్లాడడం నేర్చుకున్నావు? వికీ తప్పకుండా ఇంగ్లీష్ మాట్లాడడం నేర్చుకుని వస్తాడు. గుండు కొట్టించుకోవడానికి రెడీగా ఉండు. Hey, what's your name? Huh? Your name, name Vicky. Vicky? Vicky, Vicky. Okay, hi Vicky. That girl there, she's your girlfriend? Pentem kadande, na lover. What is she doing? Mere cheppedem ekkatledande. అచెట్టి పురుగు కుండల్లోనే ఉంది చూడరా, అదిలా పిచ్చు మిఠాయి కుచ్చి కుచ్చి అడుగుతోందిరా.
పట్టి కట్టి ప్రేమ కొంచెం పొందమందిరా అది నా ఎట్టు పళ్ళ తీరు చూపి చంపుతోందిరా తంజావూరు బొమ్మలాగా తైత కాడిన నేనే ఒప్పో తప్పో మాటలన్నీ కుమ్మరించిన గిర్రం తిరిగే బొంగరంలా కొట్టుకుంటున్నానే పైడి బొమ్మ పాట వింటూ వంత పాడినా చెట్టి పురుగు కుండల్లోనే ఉంది చూడరా అదిలా పిచ్చు మిఠాయి కుచ్చి కుచ్చి అడుగుతోందిరా బట్టి కట్టి ప్రేమ కొంచెం పొందమందిరా అది నా ఎట్టు పళ్ళ తీరు చూపి చంపుతోందిరా ఏమికి డల్గా ఉన్నావు ఓ నువ్వు వద్దన్నా వినకుండా యాక్ట్ చేసిందనా నిన్ను అడిగింది నువ్వు ఒప్పుకోలేదు అందుకే వెళ్ళిపోయింది ఆ పిల్ల టాలెంటెడ్ వికీ తప్పకుండా ఓ రౌండ్ వస్తుంది చూస్తూ ఉండు పచ్చ పిల్ల చెప్పిందిల్లా మచ్చ ఎద్దు గెలిపే కళ్ళా అన్నట్టే ఓ మూలే చేరింది ఓ చుట్టి చుట్టి ఊరే చుట్టి గట్టి తాడే ముట్టే కట్టి చచ్చి పెట్ట గడ్డే మెక్కింది ముంగితేలావెళ్ళువల్లో మనస్సు నిండే సువాసనల్లో ఇలకలేందో ముగింపు ఏదో ఈ చిక్కు ముళ్ళే హే భగవాన్ కాపాడు స్వామి గుండుకు రెడీగా హే బండి వచ్చింది హాయ్ వికీ హౌ వాజ్ యువర్ ట్రిప్ నైస్ వెరీ నైస్ థ్యాంక్ యూ సో మచ్ వికీ వన్ మినిట్ ధన్యవాదములు ఏ కాతి తనే నా లవరు దివ్య హాయ్ దివ్య చాలా ఆనందంగా ఉన్నారు ఈ టూర్ చాలా బాగుంది మీ అందరికి తెలుగు నేర్పించేసరికి నా తల ప్రాణం తోకొచ్చింది సరే సరే వెళ్ళి తొంగండి గుడ్ గర్ల్స్ వీడెందుకు పిచ్చోళ్ళని అవుతున్నాడు వాడిని అడుగు దివ్య ఎందుకు కోపకున్నావా అడిగిన చేశాడా నువ్వు చెప్తేనే తెలిసేది ఏమైంది దివ్యా ఏంది తొందరగా ఒక సినిమా సైన్ చేయవికే పని లేకుండా ఖాళీగా కూర్చోవాలంటే చాలా చిరాక్గా ఉంది నీకెలా ఉందో నాకు తెలీదు 30 ఏళ్ళు సినిమాలోనే ఉన్నాం కదా ఇంకేమీ నేర్చుకోలేకపోయాను పోయిన వారం నా కూతురికి పాప పుట్టింది నాకు చెప్పనే లేదు నేనెక్కడో వచ్చేస్తాను అని మాట కూడా చెప్పలేదు అది వదిలేదు వికే నాకు నువ్వున్నావు చాలు ఈ 7 2 3 సినిమాలు చేస్తున్నావు నాన్న పేరు మీద మల్టీప్లెక్స్ కడుతున్నావు తీసి మాట్లాడు వికే హలో ఎవరా చేతి మీద కాల్చిన నాకు నెత్తి మీద కాల్చడం ఎంతసేపు అడిగిన డబ్బిస్తావా లేదా డై ఎవరా నువ్వు నీకేదో నా డబ్బు ఇవ్వాలి బెటర్ ఫోన్ ఇదే నీకు లాస్ట్ ఛాన్స్ ఆ తర్వాత నీకు ఏమైనా చెయ్యొచ్చు ఏం చేస్తావు చేసుకోరా ఏం పిక్తావురా ఏం పిక్తావు చెత్త నాకు సరే నేను వెళ్తా
వికే, నువ్వు ఎక్కడికైనా వెళ్ళాలంటే ఒంటరిగా వెళ్ళొద్దు, నన్ను కూడా పిలువు, నేను వస్తాను. అది అన్నా, నీకు ఇవాళ పారిన అమ్మాయిలు కొనిచ్చిన పారిన సరుకు. చెప్పిన చోటుకు వచ్చాను. హలో, క్యాష్ తీసుకొచ్చావా? అది రెడీగానే ఉంది, ముందు కోటన్న ఎక్కడో చెప్పు. అటు చూడు, ముందు క్యాష్ ఇవ్వు, నేను వాళ్ళకే ఇస్తాను. సరిపద, చూసి 5 నిమిషాల్లో బయలుదేరిపోదాం. ఏమైంది వికీ? సారీ అన్నా, అక్కడ మీకేమైనా జరిగి ఉంటే. అయ్యో, అసలేం జరగలేదు కదా, నువ్వు ఉంటే నాకేం కాదు వికీ. సరిపద, వద్దన్నా, చాలు, ఇక మీద మీరు మీ ఇంట్లోనే ఉండండి. ఇదో పిచ్చోళ్ళ మాట్లాడదు, ముందురా, చూసి బయలుదేరిపోదాం, నేను వచ్చేస్తాను. నా మాట వినండి అన్నా, నా కోసం మీరు చేసింది చాలు. అమ్మ నాన్న పోయినప్పటి నుంచి మీరు నాతోనే ఉన్నారు, మీ కుటుంబాన్ని మర్చిపోయారన్నా.
కనీసం ఇప్పటి నుంచైనా మీరు వాళ్ళతోనే ఉండండి, వాళ్ళ కోసం బతకండి. బుద్ధి లేకుండా మాట్లాడదు, ఇంటికి వెళ్ళక్కర్లేదు, హైదరాబాద్ వెళ్ళిపోతాం. మనం ఊరు వెళ్తున్నాం, సినిమా సైన్ చేస్తున్నాం, షూటింగ్కి వెళ్లకుండా ఇలా కూర్చుంటేనే పిచ్చి పిచ్చి ఆలోచనలు. నన్ను వదిలేసి వెళ్ళద్దురా వికీ, ఇక సినిమా తోలికి రాను, ఒట్టు వస్తాను. రే వికీ, నన్ను వదిలేసి వెళ్ళద్దురా, ఇంటికైనా వచ్చి వెళ్ళరా. వికీ వికీ, నీకెందుకురా ఈ గొడవలో? ఆయనకి బోర్డంత పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఆయనతో పెట్టుకుంటే అంతే సంగతులు. పోతూ పోతూ మీ వాండరి సినిమా హాల్ని నీకు అంటగట్టిపోయాడు. నువ్వు ఈ సినిమా హాల్ని ఏం నడుపుతావు చెప్పు. నా మాటను వాళ్ళతో మాట్లాడి నీకు ఎంతో కొంత ఇప్పిస్తాను. బుద్ధిగా ఈ సినిమా హాల్ వాళ్ళ పేరు రాసిచ్చి మోటా ముల్లి సర్దుకుని మీ ఊరు వెళ్ళిపో. మీ వాండరితో ఈ థియేటర్ పట్టుకుని వెళ్ళాడితే నువ్వు కూడానా? ఇలా చూడు, నేను చెప్పాల్సింది చెప్పాను, బుర్రకెక్కించుకో. సరే మరి, ఇక నీ ఇష్టం, పద. ఇంట్లో ఎవరూ లేరా? నేనే అందరినీ పంపించేశాను. ఐఎమ్ సారీ వికీ, నీతో చెప్పకుండా యాక్ట్ చేయడానికి వెళ్ళింది నా తప్పే. నీకు చేయాలనిపించింది దివ్య, అందుకే యాక్ట్ చేశావు. నేను నటించడం నీకు ఇష్టం లేదా? ఎందుకు దివ్య అయిపోయిన విషయాల గురించి? నేను తెలుసుకోవాలి వికీ, అందుకేగా నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోతున్నావు. వద్దు దివ్య. చెప్పు వికీ, నేను నటించడం నీకు ఇష్టం లేదా? నేను అంత పెద్ద తప్పు ఏం చేశాను నాకు అర్థం కావట్లేదు. కారణం చెప్తే గానీ అర్థం చేసుకోవడం కుదరదంటే అలాంటి బతుకు మనకు అక్కర్లేదు. ఇంత చిన్న విషయానికి నన్ను వదిలి వెళ్ళిపోతున్నావా? నేను నిన్ను వదిలి వెళ్తున్నానా? నన్ను వదిలేసి వెళ్ళిపోయింది నువ్వే. నాతో అబద్ధం చెప్పే అంత పెద్ద తప్పు నేనేం చేశానే? దీనికి పేరు లవ్వా? నీకు నచ్చినట్టు బతకడానికి కలిసి ఉండటం ఎందుకు? ఏం అక్కర్లేదు, అయిపోయింది దివ్య. అందుకే చెప్పాను ఎందుకు ఇవన్నీ మాట్లాడటావని. నాకు నువ్వే ముఖ్యం వికీ. ఇంతకు ముందు చెప్పిన అబద్ధానికే ఇప్పుడు ఇలా మళ్ళీ ఇంకో అబద్ధం అవుతుంది. దయచేసి వెళ్ళి. ఏం చేస్తున్నావు వికీ? ఉదయం 11 గంటల ఆటకి సో వేయాలి కదా, అందుకే రెడీ చేస్తున్నా. ఇన్స్పెక్టర్ చెప్పింది విన్నావుగా, వాళ్ళు ఏ పనికైనా తెగించే రకం. మతి లేకుండా మాట్లాడుకు వికీ. అవును, నాకు మతి లేదు. నీ మాటనే అన్నను ఒంటరిగా వదిలేసి వెళ్ళాను చూడు, నాకు మతి లేదు. ఇప్పుడు నువ్వేమంటావు? కోట్ అంకుల్ చావుకి నేనే కారణం అంటావా? కాదు, నేనే కారణం. ఇప్పుడు థియేటర్ కూలిపోవడానికి నేను కారణం కాకూడదు. వికీ, నేను చెప్పేది అర్థం చేసుకో. ఈ థియేటర్ని నువ్వు వాళ్ళ దగ్గర నుంచి కాపాడినా కూడా నువ్వు దీన్ని ఒంటరిగా నడపలేవు వికీ. చూడు ఎలా అయిపోయిందో. ఇక్కడికి ఎవరు వచ్చి సినిమా చూస్తారు చెప్పు. ఇలా చూడు, ఈ థియేటర్ నమ్మేసి మనం ఓ కొత్త జీవితాన్ని మొదలు పెడదావురా. అంకుల్ కూడా ఇదే ఆశపడతారా? అన్న గురించి నీకే తెలుసా? ఈ థియేటరే అన్న ప్యాను. ఈ థియేటర్ ఉండేంత వరకు అన్న నాతోనే ఉంటాడు. దీన్ని నమ్మి బతికే కంటే దీన్ని నమ్మి బతుకుతాను. ఇదే నా జీవితం, ఇష్టం ఉంటే ఉండు. లేదంటే పోలే. నీకు నేను అవసరం లేదుగా. నాకు ఇంగ్లీష్ మాట్లాడేవాడు
బాగా సంపాదించమని చూసి పెళ్లి చేసుకో. నీకు అదేగా కావాలి. పో. సార్, ఆ అమ్మాయి తనే యాచ ప్రయత్నం చేశానని వాంగ్మూలం ఇచ్చినప్పుడు నీకెందుకు సార్ ఈ డిస్కషన్? సార్, వాట్ దే ఆర్ డూయింగ్ ఇస్ ఇల్లీగల్. జస్ట్ గివ్ మీ వన్ ఛాన్స్. ఆ ఫ్యాక్టరీని రైట్ చేస్తేనే నిజమైన డీటెయిల్స్ బయటపడతాయి. ఆ తర్వాత మనం కేసు క్లోజ్ చేయొచ్చు. అది మీరు ఎలా చెప్పగలరు రంజిత్? లూసియా గురించి మనకు తెలియాలంటే ముందు జాన్ విజయ్ని అరెస్ట్ చేయాలి. సార్, ఈయన ఇంకా లూసియా జాన్ విజయ్ని పట్టుకునే వేలాడుతున్నారు. మరి అమ్మాయి ఇచ్చిన వాంగ్మూలం అబద్ధం అంటారా? షీ హాస్ కన్ఫెస్ సార్. సార్, నేను అమ్మాయితో మాట్లాడాలి. ఇది మీరిచ్చిన స్టేట్మెంటా? నాకు నమ్మకం లేదు. చెప్పండి, ఎందుకని మీరు ఇలా అబద్ధం చెప్పారు? చెప్పు. అది అబద్ధం కాదు. ఓకే, అబద్ధం కాదంటే మరి ఎందుకని తనని చంపడానికి వచ్చావు? నువ్వు నిజంగానే తనని లవ్ చేస్తున్నావా, లేదా లవ్ చేస్తున్నట్టు నటిస్తున్నావా? చెప్పు, ఏం జరిగింది చెప్పు. తెలీదు, నాకు తెలీదు. మా జీవితంలో ఏం జరిగిందో నాకు తెలీదు. ప్రతిరోజు వాడు పడే నరక యాతని చూడలేకే నేను పనిచేశాను. ఇప్పుడు నమ్ముతున్నారా? సార్, నౌ ఐ నీడ్ యువర్ పర్మిషన్ టు రైట్ ద ఫ్యాక్టరీ. గో అహెడ్. థ్యాంక్ యూ సార్. ఎవరిని ఏమడగాలో నాకు తెలియటల్లా కాతి. ఎలాగైనా మా అన్న థియేటర్ని ఎంత కష్టపడినా బాగు చేయాలి. Hey, it's okay. Don't cry. We'll find a solution, okay? Hey, Jill. Yeah, it's me. Yeah, I need you to come and help me. తెరిచే సమయం
ఇంతవరకు ఎవరు పట్టించుకొని థియేటర్ ఇంత మోడర్న్ అయింది. దీనికి కారణం నలుగురు ఫారినర్సే. రండి, వాళ్ళు ఏం చెప్తున్నారో తెలుసుకుందాం. యూ హావ్ డన్ ఎ ఫ్యాబులస్ వర్క్. థ్యాంక్ యూ సో మచ్. వాట్ మేడ్ యూ డూ దిస్? యాక్చువల్లీ వి డిడ్ దిస్ ఫర్ ఫ్రెండ్ విక్కీ. ఇస్ హి హియర్ నౌ? నో, హిస్ నాట్ హియర్ రైట్ నౌ. హి వెంట్ టు ఎ స్పెషల్ ప్లేస్. దివ్య, నీ టేబుల్ కి కస్టమర్ వచ్చారు. హాయ్ దివ్య. హాయ్. నన్ను కలవటానికి వచ్చినందుకు థ్యాంక్స్. ఆ చోటు చాలా బాగుంది, అక్కడికి వెళ్ళి మాట్లాడదామా? నువ్వు నన్ను మీట్ అవుతావని నేను అస్సలు అనుకోలేదు విక్కీ. నీతో అబద్ధం చెప్పి యాక్ట్ చేయడానికి వెళ్ళింది నా తప్పే. వదిలే దివ్య, నేను మర్చిపోయాను. కానీ నేనేది మర్చిపోలేకపోతున్నాను విక్కీ. ఐ మిస్ యూ అండ్ ఐ స్టిల్ లవ్ యూ. నాట్ పెప్పర్ ప్యాసన్ పిసా, రెడ్ పెప్పర్, జిన్ పెప్పర్, జలపినో, చీస్. వన్ మోర్. విల్ యూ ఏబుల్ టు మ్యారీ మీ? ఏంటి? కరెక్ట్గానే చెప్పాను కదా, విల్ యూ మ్యారీ మీ? నాకు ఇంగ్లీష్ రాదు. ఎంత కష్టపడి ఇంగ్లీష్లో బట్టి పడొచ్చానో తెలుసా? నువ్వు ఇంగ్లీష్ ఏం మాట్లాడక్కర్లేదు, తెలుగులోనే మాట్లాడు చాలు. నాకు అదే ఇష్టం. తెలుగులోనా? నన్ను పరిణయమాడి నా జీవిత భాగస్వామి కావుటకు సమ్మతమేనా? ఏంది, సరేనా? నమ్మలేకపోతున్నాను. ఏది కళ ఏది నిజమో అర్థం కావట్లేదు కదా. కళ నిజమో మనం కలిసి ఉందాం అనుకున్న కళ చివరి దాకా కలగానే మిగిలిపోకూడదు విక్కీ. ఈ పీడకల ఈ రోజుతో అయిపోవాలి, అందుకే నన్ను పిలిచాను. అర్థం కాలేదు విక్కీ. నువ్వు నేను నిజ జీవితంలో ఎంత సంతోషంగా ఉన్నావు, ఈ కలలన్నీ నా తప్పే దివ్య. తెలీదు విక్కీ, కానీ నేను తట్టుకోలేకపోతున్నాను. ఐ లవ్ యూ దివ్య. ఇక మనం ఎప్పుడూ విడిపోకూడదు విక్కీ. నన్ను క్షమించు ప్లీజ్. ఈ కళ నిజమనే ఆటలతో నేను చాలా బాధ పెట్టాను. నేను నిన్ను బాధ పెట్టాను. కళ్ళు మూసుకో, చెప్తాను. కళ్ళు మూసుకో. ఇప్పుడు నీ మనసులో ఏమనుకుంటున్నావు? ఎవరూ లేని ఒక బీచ్, ఈవినింగ్ టైం, నేను నువ్వు మాత్రం ఒంటరిగా. ఇంకా నేను నీ గుండెల మీద ఆనుకున్నాను.
Customers' dreams are our dreams. నీకతను ఎలా తెలుసు? ఆయన గురించి నాకేం తెలియదు సార్. మురళీ సుందరమే తీసుకొచ్చారు. లూసియా, ఇది మీకు నిద్రని మాత్రం కాదు, ఒక అందమైన కళని ఇస్తుంది. కళ అంటే మీరు ఇష్టపడే కళ. ఇట్స్ ఫర్ యూ. నిన్నెందుకు మీట్ అయ్యారు? ఆయన నిద్ర పట్టదు సార్. ఆయన ఒక ఇన్సోమ్నియాక్. నిద్ర రావడానికి మందిస్తామని ఆయన్ని మీట్ అయ్యాం. అరే తీరా, సార్ కొత్త స్టాక్. ఆ కళ ఎలా వస్తుంది? ఆయన డైరీలో ఒక కథ రాసుకుంటారు సార్, అదే ఆయనకు వచ్చే కళ. ఇదేనా మీ కళ? ఇది నేను వికి కలిసి రాసిన కథ అంతే సార్. సార్ ఒక్క నిమిషం, టీవీ చూడండి. ఈ ఇంటర్వ్యూని చాలా రోజులుగా చూపించకుండా ఆపాం. ఇది చూపించడానికి ఇదే సరైన సమయం. ఎందుకనేది మీరు చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది. వారు ఆశపడింది వారికి దక్కాలి. అదే నా ఆశ, అందరి ఆశ కూడా. నమస్తే. నమస్కారం విఘ్నేష్. ఇంత టైట్ షెడ్యూల్లో కూడా మాకు ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఒప్పుకుని ఇక్కడికి వచ్చినందుకు మా ఛానల్ తరఫున మీకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మై ప్లెజర్. అఫ్ కోర్స్, మిమ్మల్ని చాలా ప్రశ్నలు అడగాలనుకుంటున్నాం. ఫస్ట్ క్వశ్చన్, ఎందుకని మీరు ఎప్పుడు కళ్ళజోడు పెట్టుకుంటారు? చిన్నప్పుడు ఒక యాక్సిడెంట్. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఆ యాక్సిడెంట్లోనే మీ అమ్మ నాన్నలు చనిపోయారు కదా? ఆ యాక్సిడెంట్లో మా అమ్మ నాన్నలతో పాటు నా లైఫ్లో కలర్ని కూడా కోల్పోయాను. ఐ మీన్ ఐమ్ కలర్ బ్లైండ్. బేసిక్లీ నాకు ఇంకేం కలర్స్ కళ్ళకు కనిపించవు. నాకు మొత్తం అంతా బ్లాక్ అండ్ వైట్. ఎక్కువ వెలుతురు కూడా పడదు, అందుకే ఎప్పుడు ఈ కళ్ళు చూడు. ఓకే, ఐఎమ్ సారీ. ఈ విషయం ఎవరికైనా తెలుసా? తెలియదు, ఎవరికి చెప్పాలనిపించలేదు. మీరు అడిగారని చెప్పాను. కోట నాకు తెలుసు, మిగతా వాళ్ళు ఎవరికి ఇప్పుడు దాకా తెలీదు. మీరు ఓ పెద్ద మూవీ స్టార్, హౌ డు యూ ఫీల్ అబౌట్ ది స్టేటస్? ఇట్స్ నైస్. మా నాన్న ఒక పెద్ద స్టార్, అందుకే నాకు ఈ స్టార్డమ్ వచ్చింది. మీ నాన్నగారు పెద్ద స్టార్ అయి ఉండొచ్చు, బట్ మీరు, ఐ మీన్ మీ కృషే కదా దీని అంతటికి కారణం, కాదంటారా? షో, నేను బాగా కష్టపడ్డాను, బట్ హార్డ్ వర్క్ చేసే ప్రతి ఒక్కరు స్టార్ అవ్వట్లేదు కదా. ఐఎమ్ జస్ట్ వెరీ లక్కీ. ఐ థింక్ యూఆర్ బీయింగ్ వెరీ మోడెస్ట్. ఓకే, ఇలా మీకు సంబంధించిన విషయాలు ఎవరికి తెలుసుండవు. ఐఎమ్ ష్యూర్ వాటిని మీరు ఎవరితోనన్నా షేర్ చేసుకుంటారు. సే ఫర్ ఎగ్జాంపుల్, క్లోజ్ ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్, అలా ఎవరన్నా? బెస్ట్ ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్ అంటూ నాకు ఎవరు లేరు. బేసిక్లీ నా చిన్నప్పటి నుంచి ఈ సినిమా ప్రపంచాన్నే చూశాను. బయట ప్రపంచం ఎలా ఉంటుందో కూడా తెలియదు. సో అందరు నన్ను ఒక స్టార్ లానే చూస్తున్నారు. నా మీద నిజంగా ఎవరు కేర్ చూపిస్తున్నారో, ఎవరు యూజ్ చేసుకుందాం అనుకుంటున్నారో తెలియట్లేదు. సో మాక్సిమం నేను ఒంటరిగానే ఉంటాను, ఎవరిని దగ్గరకు రానివ్వను. దాట్స్ ఇంట్రెస్టింగ్. మామూలుగా అందరూ చిన్నప్పుడు ఏదో ఒక కలగంటూ ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ నాకు కూడా చిన్నప్పుడు ఓ పెద్ద సినిమా స్టార్ అవ్వాలన్న కళ ఉండేది. అలా విఘ్నేష్ కన్న కళ? ఒక సాధారణ మనిషిలా బతకాలన్నదే నా కళ. ఓహో రియలీ? సాధారణం అంటే? ఈ స్టార్డమ్ ఇవేవి లేకుండా ఒక సింపుల్ లైఫ్, ఓ నార్మల్ వ్యక్తి బతికేది. రోడ్ సైడ్ బండి దగ్గర నించుని తినాలి, సైకిల్ మీద హాయిగా తిరగాలి, జనంతో కలిసిపోయి నేను
నేను కూడా ఒక మామూలు మనిషిలా బతకాలి. అదే నా కళ, అదే నా ఆశ. సినిమాలో దొరికినవన్నీ సాధారణ జీవితంలో దొరకవు, మీకు పర్వాలేదా? పర్లేదు. ఆ కళలో విఘ్నేష్ ఎవరు? నా కళలో నన్ను నేను థియేటర్లో టార్చ్ చేసే కురళ్ళ చూస్తుంటాను. వాట్? మీరు థియేటర్లో టార్చ్ చేసే వాళ్ళని ఎప్పుడైనా చూసారా? వాళ్ళ మొహం మీకు గుర్తుందా? వాళ్ళందరినీ చూస్తారు కానీ వాళ్ళని ఎవరు చూడలేరు. ఇన్విజిబుల్ ఇన్ ద క్రౌడ్. దట్స్ రియల్లీ ట్రూ. ఆ కళలో ఇంకేమన్నా? ఒక లవ్ స్టోరీ. థాంక్స్. ఆ లవ్ కోసం పోరాటం. నా జీవితంలో లాంటి పోరాటాన్ని చూడనే లేదు. నాకు ఆ పోరాటం చాలా ఇష్టం. ఆ కళలో ఉన్న ప్రేమలాగా నిజ జీవితంలో లవ్ ఏదన్నా? ఆయన తన నిజ జీవితాన్ని వదిలేసి తను కోరుకున్న లైఫ్ ని కళల ప్రపంచంలో బతుకుతున్నాడు సార్. బేసికలీ ఇది అందరికీ మెంటాలిటీయే. మనకు దొరికిన జీవితాన్ని వదిలేసి మిగతా వాళ్ళలా జీవించాలని కోరుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, పేదవాడు కారు బంగళ ఉన్న డబ్బు ఉన్న వాళ్ళలాగా బతకాలనుకుంటాడు. డబ్బు గలవాడు ఉన్న టెన్షన్స్ అన్ని వదిలేసి ఒక మామూలు మనిషిలా బతకాలనుకుంటాడు. ఇది మానవ నైజం. లేనిదాన్ని గురించి ఆరాటపడ్డాం. తను అలాగే ఆలోచించుంటాడు. అందుకు సైకలాజికల్ గా ప్రిపేర్ అయ్యాడు. Yes, sir. సో ఇప్పుడు తను కంటున్న కళ నుంచి తన్ని మళ్ళీ మామూలు స్థితికి తీసుకురావాలంటే, ఐ మీన్ సబ్ కాన్షియస్ మైండ్ లో బతుకుతున్న తన్ని కాన్షియస్ మైండ్ లోకి తీసుకురావాలంటే మనం హాలిస్టిక్ అప్రోచ్ ట్రై చేద్దాం. నువ్వు చెప్పకుండానే అర్థం చేసుకోలేనంత దగ్గర కాలేకపోయినా విక్కి, ఈ సినిమా గినిమా వద్దు, ఒక మామూలు లైఫ్ కావాలని నాతో అనుంటే నేను నటించడమే మానేసేదాన్ని విక్కి. లేవికి ఎంతసేపు పడుకుంటావు? ఆల్రెడీ లేట్ అయిపోయింది. మన థియేటర్లో ఇవాళ కొత్త సినిమా రిలీజ్ పెట్టుకుని ఏంటి ఇంత నిద్ర? లేవికి తొందరగా బయలుదేరు. పెళ్ళై 4 ఏళ్ళైనా ఈ ముద్దదవ మారడు. లేచావా? సార్ కి వాళ్ళు ఏం కలొచ్చింది? నేను ఒక హాస్పిటల్లో బెడ్ లో పడుకొని ఉన్నాను. హాస్పిటలా? నేనున్నానా? నువ్వు లేకుండానా? కానీ ఎందుకో తెలియటల్లా నువ్వు నా సేయి పట్టుకొని ఏడుస్తా ఉన్నావు. పీడకలా? సరే గాని ముందు తనకి తినిపించు, స్కూల్ కి టైం అవుతుంది. చిన్ను చిన్న బంగారం చూడు నాన్న నీకోసం. చిన్ను చిన్న బుజ్జి ఎక్కడున్నావు? నాన్న నీకోసం ఏం తీసుకొచ్చానో చూడు, ఎక్కడున్నావు? నువ్వు కోరుకున్నట్టే మనం బతుకుదాం. ప్లీజ్ ఏదైనా మాట్లాడమా, మాట్లాడుకుంటు. Hold it tightly.
Hold him. Come on, we are losing pulse. We may lose him. Defibrillator. Yes, sir. Divya! Bye.